स्तुति स्तोत्र देवास्तुति स्तोत्रमु तन्त्रि 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 देवास्तुति తండ్రి దేవాస్తుతి స్తోత్రము తండ్రి దేవాస్తుతి స్తోత్రము తండ్రి దేవాస్తుతి స్తోత్రము తండ్రి దేవాస్తుతి స్తోత్రము తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా యేసు రాజా స్తుతి స్తోత్రము యేసు రాజా స్తుతి స్తోత్రము యేసు రాజా స్తుతి స్తోత్రము యేసు రాజా యేసు రాజా స్తుతి స్తోత్రము 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 యేసు రాజా యేసు రాజా యేసు రాజా యేసు రాజా యేసు రాజా పవనాత్మా స్తుతి స్తోత్రము పవనాత్మా స్తుతి స్తోత్రము పవనాత్మా స్తుతి స్తోత్రము పవనాత్మా స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము పవనాత్మా 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 ఏకదేవా స్తుతి స్తోత్రము నీకే ఆరాధన నీకే ఘనత నీకే మహిమ దేవా హల్లెలూయా స్తుతి స్తోత్రము హల్లెలూయా స్తుతి స్తోత్రము హల్లెలూయా స్తుతి స్తోత్రము హల్లెలూయా స్తుతి
స్తుతి స్తోత్రము హల్లెలూయా 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 చేతుల వైకి లేపి అందరూ కలిసి హల్లెలూయా ప్రియ దేవుని హల్లెలూయా చేతులపైకి లేపి హల్లెలూయా పాడుకుందూ అతనికి దేవుని స్తుతించి ఆరాధిస్తాం. హల్లెలూయా చిత్రపైకి లేపి స్తుతించు. హల్లెలూయా తండ్రి దేవా స్తోత్రము, యేసు రాజా మీకే ఆరాధన, పావనాత్మ దేవా మీకే వందనములు, ఏక దేవా ఆరాధన. హల్లెలూయా సకల స్తుతులు సింహాసనపై ఆసీనుడైన వాడా మీకే వందనము స్తోత్రము, మీకే ఆరాధన, మీకే ఘనత. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు పరమ పరిశుద్ధ శరీరక్త పండుగ నాడు ఈ ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు మరొక అవకాశాన్ని మనకు ప్రసాదించి ఉన్నాడు. తన ప్రేమించిన బిడ్డలతో యుగాంతం వరకు ఉండాలని దివ్య సప్రసాదమును స్థాపించి ఈ అప్పరూపములో మనతో వేంచేసి ఉన్న దేవాది దేవుని పాదాల చెంద మన శరీర మనస్సు ఆత్మలను మన కుటుంబాలను మనకున్నవి అన్నీ ఒక యాగార్పణముగా అర్పించుకుందాం. దేవాన్ని ప్రసన్నతను పొందటానికి ఈ ఆరాధనలో పాల్గొనటానికి నీ శక్తిని బలమును పొందటానికి మేము దాహమత్తు వచ్చి ఉన్నామయ్యా అని ప్రార్థించు. ఈ దివ్య ప్రసాదములో నిజమైన దేవుడు వేంచేసి ఉన్నాడని నాలో విశ్వాసము కలిగించండి యేసయ్యా అని ప్రార్థించు.
నాకు విశ్వాస వరమును దయచేయండి దేవా అని ప్రార్థించు. ఇన్ని సంవత్సరాలుగా ప్రవక్తలు, పునీతులు, హతసాక్షులు, దేవుని సేవకులందరూ పొందిన ఆ ప్రసన్నత, వారిని అభిషేకించిన ప్రసన్నత, వారు శక్తిని బలమును పొందిన ఈ దివ్య ప్రసాద, ఈనాడు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా బలపరచినట్లుగా ఆ సకల దూతల, పునీతుల, అతిదూతల ప్రార్థన సహాయం కోరుకుందాం. అమ్మా మరియ తల్లి, మీ కుమారుని యొక్క దివ్య ప్రసన్నతను మేము కూడా పొందుకునేలాగున మా కొరకై ప్రార్థించమ్మా. ఆ తల్లి ప్రార్థన సహాయం కోరుకుంటూ దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శిలలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భావలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడు మా కొరకు ఎప్పుడునో మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడునో సదాకాలము మీకే మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 కృష్ణనాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు కతోలిక అసలు సభ చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక పండుగ కొనియాడుతూ ఉంది. యేసు క్రీస్తు పరమ పవిత్ర శరీర రక్తము యొక్క పండుగ. అందువలన ఈనాడు ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు ఈ ఆరాధనలో మీరు పొందుకోవాలని ఆశతో, శ్రద్ధతో, భక్తితో మీరు ఈ ఆరాధనలో పాల్గొనవలసిందిగా మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం, కోరుకుంటున్నాం. పోయిన ఆదివారము పరమ పవిత్ర త్రిత్వైక దేవుని పండుగ మనం కొనియాడి ఉన్నాం. ద ఫీస్ట్ ఆఫ్ ద హోలీ ట్రయన్ గాడ్. ఈ ఆదివారము యేసుక్రీస్తు పరిశుద్ధ పరమ శరీర రక్త పండుగ కొనియాడుతున్నాం. ప్రతి సంవత్సరము ఈ త్రిత్వైక దేవుని పండుగ తర్వాత వచ్చే ఆదివారము యేసుక్రీస్తు పరిశుద్ధ శరీర రక్త పండుగను మనం కొనియాడుతున్నామన్నమాట. ప్రియులారా, మనం ఎందుకు ఈ పండుగ కొనియాడుతున్నామంటే దానికి కారణం ఏంటంటే కొన్ని చరిత్ర సత్యములు, కొన్ని చరిత్ర వివరాలు మీరు తెలుసుకోవాలి. అనగా కత్తోలిక శ్రీసభ గత 2000 సంవత్సరాలుగా కేవలం కొన్ని కట్టుకథల మీద ఆధారపడి కట్టబడినది కాదు, నడిపించబడినది కాదు, నిజమైనటువంటి వాస్తవ చరిత్ర సంఘటనలపై ఆధారపడి ఉన్నాయి అనమాట. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ యేసుక్రీస్తు పరమ పరిశుద్ధ శరీరక్త పండుగలకి ప్రియులరా 2 ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి అనమాట. మొదటి ఆధారం ఏంటంటే ప్రియులరా, బెల్జియం దేశములో పునీత సిస్టర్ జూలియానా అనేటువంటి ఒక సిస్టర్ గారికి 1193 నుంచి 1258 సంవత్సరం వరకు తరచుగా ఆమెకి యేసుక్రీస్తుతో కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తిగత దగ్గర సాన్నిహిత్యమును బట్టి, సంబంధాన్ని బట్టి అనేక దర్శనాలు దేవుడు ఈ సహోదరికి ఇచ్చాడు. అందులో శ్రేష్టమైనటువంటిది ఏంటి ప్రియబళ్ళారా, 1243 సంవత్సరంలో ఆమెకి యేసుక్రీస్తు చూపించిన ఒక దర్శనం. ఆ దర్శనం ఏంటంటే ఒక మంచిగా ఒక ఫుల్ మూన్ అనమాట, ఒక పూర్తిగా వెలుగుతున్న ఒక చందమామ ఆమెకి దర్శనములు యేసుక్రీస్తు చూపించి అందులో ఒక నల్లటి ఒక మచ్చ, ఒక బ్లాక్ డాట్ యేసుక్రీస్తు చూపించాడు. అయితే
ఈ జూలియాన అనేటువంటి సహోదరి దీనికి అర్థం ఏమిటో అని ఆలోచించు ఉండగా ఆమె యేసుక్రీస్తును అడిగింది, ప్రభువా ఈ పూర్తిగా ఫుల్ మూన్ లో పూర్తిగా వెలుగుతున్న చందమామ మధ్యలో ఈ నల్లటి మచ్చ ఏంటి, ఈ బ్లాక్ డాట్ ఏంటి అని యేసుక్రీస్తును అడిగితే, ప్రియులారా యేసుక్రీస్తు ఆమెకి తెలియజేసిన రహస్యం ఏంటంటే ఈ చందమామ ఏంటంటే ఈ ఫుల్ మూన్ ఏంటంటే అది నా సంఘం, అది నా చర్చ్, నేను స్థాపించినటువంటి నా శరీరం అని చెప్పింది. అయితే ఈ నల్ల మచ్చ ఏంటి, బ్లాక్ డాట్ ఏంటి అడిగినప్పుడు యేసుక్రీస్తు పలికాడు, ఈ చర్చిలో ఈ సంఘములో ఒక లోటు ఉంది, ఒక కొరత ఉంది. అదేంటంటే నేను స్థాపించిన పరమ పవిత్ర శరీరక్తానికి కావలసినటువంటి ప్రాముఖ్యత లేదు. ఇది మీరు తెలియచేయాలి అని చెప్పి జూలియానా అనేటువంటి సిస్టర్కి యేసుక్రీస్తు 1243వ సంవత్సరం తెలియజేసినటువంటి ఒక దర్శన రహస్యం బిడ్డలారా. ఈ సిస్టర్ గారు వెంటనే వెళ్ళి తన తమ బిషప్ గారికి తండ్రి గారికి జరిగినవి అన్నీ వివరించింది. కానీ ఎవరొక సిస్టర్ వెళ్ళిపోయి బిషప్ గారి దగ్గరికి వెళ్ళి తండ్రి గారు నాకు ఇలా దర్శనం కలిగింది, యేసుక్రీస్తు ఇలా మాట్లాడారని అంటే వింటారా, బిషప్ గారు దీన్ని అంగీకరించలేదు. అంగీకరించకపోయిన ప్రియబడ్డారా ఆమె దీని గురించి ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ ఆమె ముందుకు వెళ్ళింది. అయితే తన సొంత బిషప్ దీన్ని అంగీకరించకపోయినా ఇంకొక తండ్రి గారు ఇంకొక బిషప్ ఈమె చెప్పిన మాటలలో ఏదో ఒక రహస్యం ఉంది అని, విశ్వాస సత్యం ఉంది అని తెలుసుకున్నారు. ఆ బిషప్ పేరు ఏంటంటే జాక్ ప్యాంట్లయోన్ అని ఆయన పేరు. ఎందుకు ఈయన ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తిగా మారింది అంటే ప్రియబడ్డారా ఈయన దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రణాళిక ప్రకారము కొన్ని సంవత్సరాల తర్వాత పాపు గారుగా మారాడు. పాప్ ఉర్బాన్ 4వ పాపు గారు, ఈయన పాపు గారుగా మారాడు. గమనించండి దేవుని ప్రణాళిక చూడు. బిషప్ గారుగా ఉన్నప్పుడే ఈ సిస్టర్ జాక్విలిన్ ఈ జూలియానా నుంచి ఈ తండ్రి గారు ఈ వివరాలు తెలుసుకున్నాడు. తర్వాత ఆయనే పాపు గారుగా అభిషేకించబడ్డాడు. ఇది ఒక సంఘటన, ఒక ఆధారం. రెండోది ఏంటంటే ప్రియపడ్డారా 1263వ సంవత్సరంలో జర్మన్ దేశానికి చెందినటువంటి ఒక ఫాదర్ గారు, ఆయన పేరు ప్రియపడ్డారా ఫాదర్ పీటర్ ప్రాగ్ ఆయన పేరు. ఈ ఫాదర్ గారు గురువు అభిషేకించబడ్డాడు. ప్రతిరోజు పరిశుద్ధ బలిభోజులు యేసుక్రీస్తు శరీరము రక్తము ఎత్తిపట్టి ఆయన ఆస్వాదిస్తూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. కానీ ఆ ఫాదర్ గారికి నమ్మకం కలగలేదు. ఏమని, ఈ రొట్టెలో యేసుక్రీస్తు ఉన్నాడా, ఈ ద్రాక్షరసం యేసుక్రీస్తు రక్తమా అని ఈయనకే సందేహం కలిగింది, డౌట్ ఉంటుంది. అయినా సరే తన గురుత్వ జీవితాన్ని ఆయన కొనసాగిస్తూ ముందుకు వచ్చాడు. ఒకరోజు ఈయన ఈ విషయము ఏంటో అని కనుక్కుందామని ఆశతో ఆయన ఒక తీర్థాడన యాత్రకి వెళ్ళాడు ఇటలీ దేశానికి. ఇటలీ దేశానికి వెళ్ళి ఆయన రోమా పట్టణములో సెయింట్ క్రిస్టీనా అనేటువంటి పునీతురాల దేవాలయములో ఈ సందేహాన్ని మనసులో పెట్టుకుంటూ ఒక పరిశుద్ధ బలిపూజ అర్పిస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధ బలిపూజలో ఆయన ఆ రొట్టెను అందుకుని ఆశీర్వదించి త్రించినప్పుడు ప్రియులారా ఆ త్రించబడినటువంటి రొట్టె నుండి రక్తము ధారధారగా ప్రవహించటం ప్రారంభించింది. ఆ రక్తం ప్రవాహముగా ప్రారంభించటం మాత్రం కాదు, అది ఆ పరిశుద్ధ బలిపీఠం మీద ఆయన పెట్టినటువంటి కార్పొరటువంటి ఆ తెల్ల గుడ్డపై పూర్తిగా తడిచిపోయింది. తర్వాత ఆ గుడ్డ నుండి అది బలిపీఠం మీద వేసినటువంటి ఆ తెల్లటి వస్త్రాల మీద కూడా ఆ రక్తము ధారధారగా ప్రవహించింది. ఆయన భయపడ్డాడు, వెంటనే అక్కడ ఆపి ఆకి ఆయన పారిపోయి ప్రియులారా రోమాపట్నములో అప్పుడు పాపు గారుగా ఉన్నటువంటి ఉర్బాన్ 4వ పాపు గారికి ఈయన జరిగినవన్నీ చెప్పేశాడు.
ప్రియులారా గమనించండి ఆ పాపు గారికి రెండు అనుభవాలు కలిగాయి ఒకటేంటి సిస్టర్ జూలియానా చెప్పినటువంటి సంఘటన రెండవది ఈ ఫాదర్ పీటర్ బ్రాక్ చెప్పినటువంటి ఆయనకి జరిగిన సంఘటన ఈ రెండు సంఘటనలు ఒకే బిషప్గా ఉన్నప్పుడు ఒకసారి పాపగారుగా మారిన తర్వాత రెండవసారి ప్రియులారా ఇది రెండు వలన ఆయనకి నమ్మకం కలిగింది ఎందుకంటే ఆయన కళ్ళ ముందే ప్రత్యక్షంగా ఈ గొప్ప పరిశుద్ధ దివ్య శరీరక్త మహాద్భుతం జరిగింది వెంటనే ఆయన ప్రియులారా ఆ కాలములో ద గ్రేటెస్ట్ థియోలోజియన్ అనేటువంటి పునీత థామస్ అక్వినాస్ గారిని ఈ విషయాన్ని చదవటానికి పరిశీలించటానికి నియమించాడు ప్రియులారా శాస్త్రవేత్త పరీక్షణ కూడా చేశాడు అంటే సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ ఇది నిజంగా శరీరమా ఇది నిజంగా రక్తమా శాస్త్రవేద పరిశీలన ఎక్స్పెరిమెంట్ అయిన తర్వాత ఇది నిజంగా రక్తమని ఇది నిజమైన శరీరమని తెలుసుకున్న తర్వాత ప్రియులారా ఈ పాపు గారు ఆగస్టు నెల 11వ తారీఖున 1264వ సంవత్సరములో కత్తోలిక శ్రీ సభలో యేసుక్రీస్తు పరమ పరిశుద్ధ శరీర రక్త పండుగ కొనియాడటానికి ఆయన ఘోషణ చేశాడు అనగా 1264వ సంవత్సరం నుండి కత్తోలిక శ్రీ సభలో ఈ రెండు మహాద్భుతాలను ఆధారం చేసుకుని ప్రియులారా పాపు గారు ఉర్బన్ నాలుగో పాపు గారు కత్తోలిక శ్రీ సభలో యేసుక్రీస్తు పరమ పరిశుద్ధ శరీర రక్త పండుగ ప్రతి సంవత్సరం కొనియాడాలని అది ఎప్పుడంటే త్రిత్వగ దేవుని యొక్క గొప్ప పండుగ తర్వాత వచ్చు ఆదివారము అనగా ఈ రోజు ప్రతి సంవత్సరము ఈ గొప్ప పండుగ కొనియాడాలని కత్తోలిక శ్రీ సభలో ఘోషణ చేశాడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఈ యేసుక్రీస్తు పరమ పరిశుద్ధ శరీర రక్త పండుగ సంఘం కొనియాడుతూ ఉంటుంది మనం కొనియాడుతూ ఉన్నామన్నమాట ఇది దీని వెనక ఉన్నటువంటి చరిత్ర సంఘటన చరిత్ర సత్యము ఇది కథ కాదు చరిత్ర లేఖనంలో ఉన్నాయి బిడ్డలారా హిస్టరీలో రాయబడ్డది ఇది జరిగినటువంటి సంఘటన కట్టుకథల మీద ఆధారపడి కత్తోలిక శ్రీ సభ ఈ పండుగను కొనియాడటం లేదు బుద్ధి లేని వాళ్ళగా గురువులు బిషప్పులు ప్రియులారా ఈ పండుగను చేసుకోవటం లేదు అందువలన ఈ పండుగ మనం కొనియాడుతూ ఉండగా ప్రియులారా ఇంకా దీని సంబంధమైన కొన్ని వివరాలు మనం తెలుసుకోవాలి కేవలము ఈ 1264 సంవత్సరములో పాపగారి ఘోషణ చేసినందువలన మాత్రాన ఈ 2020 సంవత్సరములో 21వ శతాబ్దములో నీవు నేను కొనియాడాలా మన విశ్వాసానికి ఆధారం ఏంటి బైబిల్ సంబంధమైనటువంటి చరిత్ర సంఘటన ఏంటి అని మనం తెలుసుకోవాలి అప్పుడు మన విశ్వాసం బలపరుస్తుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 చెప్పండి దేవవర ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడునో మా మరణ సమయమునలో ప్రార్థించండి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథం పరిశీలించి చూస్తే దేవుడు ఎప్పుడు కూడా తాను తన పోలికలో సృష్టించిన బిడ్డలతో నివసించాలని కోరుకున్నవాడు ఆశించినవాడు వాక్యం పలుకుతుంది ఆదిగాండం 3వ అధ్యాయం బిడ్డలారా దేవుడు చల్లగాలికి ఆదాము ఏవమ్మలతో సాయంకాలము ఆ తోటలో నడయాడుచుండెడివాడు అని వాక్యం పలుకుతుంది అంటే దేవుడు తన పోలిక సృష్టించినటువంటి మానవులతో ఆయన ఉండాలని ఆశించేవాడు అన్నమాట ఆ దేవుడు తర్వాత అబ్రహాముతో ఈసాకుతో యాకోబుతో మాట్లాడుతూ వారి స్నేహితుడుగా సహచారిగా ఉండేవాడు వాళ్ళతో ఉటంపడిక చేసుకున్న ఒక దేవుడు అంటే ఒక మనిషి ఇంకొక మనిషితో ఇలా ఉటంపడిక చేస్తారో అగ్రిమెంట్ చేస్తారో ఉత్పందాలు చేస్తారో
అలాగే సృష్టికర్తన దేవుడే ప్రియులారా మనుషులతో ఉటంపడిక చేసుకున్నటువంటి ఒక దేవుని మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథములో ప్రైజ్ ది లార్డ్ తర్వాత ఐగుప్తు నుంచి ప్రియులారా గమనించండి వేదనలతో బాధలతో మృగ్గుతూ బానిసత్వానికి గురి అయినటువంటి ఇజ్రాయెల్ అక్కడ విడిపించి ఎడారిలో మనకు తెలుసు బైబిల్ గ్రంథం పలుకుతూ ఉంటుంది పగటి వేళలో మేఘస్తంభ రూపములో రాత్రి వేళ అగ్నిస్తంభ రూపములో దేవుడు వారి ముందు వారి వెనక్క నడిచిన ఒక దేవుడు తేను పాలు ప్రవహిస్తున్న కానాను దేశాన్ని వారికి స్వాయత్తముగా ఇచ్చిన తర్వాత దివ్య ప్రసాద మందస్సములో వేంచేసి ఉండి వారి మధ్య నివసించిన ఒక దేవుడు ఇది ప్రియులారా మన దేవుడు ఆదిగంట మొదలుకొని మాలాకి ప్రవక్త గ్రంథం వరకు అనగా పాత నిబంధనలో పూర్వ నిబంధనలో చివరి గ్రంథమైనటువంటి మాలాకి గ్రంథం వరకు చదివితే ఈ ఒక దేవుని యొక్క పిక్చర్ మనం చూస్తూ ఉన్నాం పటం చూస్తూ ఉన్నాం చరిత్ర మనం చూస్తూ ఉన్నాం మనిషిని సృష్టించి వదిలిపెట్టే దేవుడు కాదు సృష్టించిన మనిషితో ఉండ తలచిన దొక్క దేవుడు అయితే పూర్వ నిబంధన నుంచి పాత నిబంధన నుంచి నూతన నిబంధనకి మనం వస్తే ప్రియపడ్డారా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనం పలుకుతూ ఉంది ఆదిలో వాక్కుండెను ఆ వాక్ దేవుడి వందు ఉండెను ఆ వాక్కే దేవుడివై ఉండను 14వ వచనం ఆ వాక్కే మానవుడై మానవ మధ్యలో నివసించిన వాక్యం పలుకుతూ ఉంది అంటే మేక రూపములో మాత్రం కాదు అగ్నిస్తంభ రూపములో మాత్రం కాదు మందస రూపములో మాత్రం కాదు ప్రియపడ్డారా సాక్షాల్ ఆ దేవుడే మనుష్య అవతారమెత్తి రక్త మాంసముతో చేయబడినటువంటి మనిషిగా తల్లి మరియ గర్భములో ఉద్భవించి మానవుల మధ్యలో ఇమ్మానువల్ అనగా దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి ఒక ప్రత్యక్షమైన దేవుణ్ణి మానవులు కళ్ళారా చూడగలిగే ఒక ప్రసన్నతతో ఆయన దిగి వచ్చాడు నూతన నిబంధనలో ప్రియపడ్డారా దిగి రావటం మాత్రం కాదు మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం 20 చదివితే మనతో పాటు నిరంతరం ఉండిపోవటానికి ఆశించు ఒక దేవుడు ఇదిగో యుగాంతం వరకు సదా సర్వదా నేను మీతో ఉంటాను అని వారికి అభయమొసగును వాక్యం పలుకుతుంది 20వ వచనం పట్టలారా అలా యుగాంతం వరకు ఆయనగా యేసుక్రీస్తు రెండవ రాక వరకు మనతో ఉండిపోవాలని ఆశించిన ఒక దేవుడు ప్రియులారా మనతో ఉండటానికి ఆయన కనుక్కున్నటువంటి చాలా శ్రేష్టమైన ఒక మార్గమే దివ్య సప్రసాదము మనకు తెలుసు యేసుక్రీస్తు కడరాత్రి భోజన వేళలో లూకా సువార్త 22వ అధ్యాయం 19 నుంచి 20 వరకు చదివితే ఒక రొట్టెను అందుకొని ఇదిగో నా శరీరము మీరు దీని భుజింపుడు ఒక పాన పాత్రను అందుకొని ఇది నా రక్తం మీరు దీని నుంచి పానము చేయుడు నా జ్ఞాపకార్థమై నా నామములో గుమిగూడినప్పుడెల్లా మీరు దీన్ని చెయ్యమని యేసుక్రీస్తు ఆదేశించి మనకు అనిచ్చినటువంటి ఒక నూతన ఉటంపడిగా ఇది నా శరీరము ఇది నా రక్తం అని చెప్పి శ్రీవులరా ఆయన మగ్నకిచ్చి ఉన్నాడు గమనించండి యేసుక్రీస్తు పలికిన ఒక్క మాట కూడా వృధా పోలేదు ఇది మీరు గమనించాలి కొంతమందికి డౌట్ సందేహం ఇదేంటి ఒక రొట్టెను అందుకొని ఇది నా శరీరం అంటే అది ఆయన శరీరంగా మారుతుందా ద్రాక్షరసం అందుకొని ఇది నా రక్తం అంటే ఆయన రక్తంగా మారిపోతుందా దివ్య ప్రసాదం నిజమైనటువంటి శరీరమా పానీయమా అని అనేక మందికి సందేహాలు ఉన్నాయి డౌట్స్ ఉన్నాయి క్వశ్చన్స్ పైకి వస్తూ ఉన్నాయి ప్రియులారా గమనించండి యేసుక్రీస్తు తన పరిచర్య కాలములో కానీ పునరుత్థానం అయిన తర్వాత కానీ ఆయన పలికిన ఒక్క మాట కూడా వృధా పోలేదు అని మీరు గమనించాలి ఆయన పలికిన ప్రతి మాట పలికినట్లే జరిగింది ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా అప్పుడే గమనించండి ఆ రొట్టెను అందుకుని చెప్పిన మాట ఎప్పుడు వృధా పోవదు ఆ ద్రాక్షరసం అందుకుని చెప్పిన మాట వృధా పోవదు అది నిజంగా ఆయన శరీరమై
నిజంగా ఆయన రక్తమై మారింది అని పరిశుద్ధ గ్రంథమే మనకు తెలియజేస్తూ ఉంటుంది. అంతే మాత్రం కాదు ప్రియులారా, పునిత పౌలు గారు కొరింథీయుల రాసిన లేఖలో పత్రికలో 11వ అధ్యాయంలో 23 నుంచి మనము 30 వరకు చదివితే ప్రియులారా, అక్కడ పౌలు గారు దీన్ని మళ్ళా శ్రేష్టమైనటువంటి తన మాటల్లో మనకు వర్ణిస్తూ ఉన్నారు, వివరిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ పౌలు గారు కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము కేవలం మనము 3 వాక్యాలు మాత్రం చదువుతూ ఉన్నాం. 1:23, 2:26, 3:27. ఈ 3 వచనాలు ఒక సదుత్తు వినండి. ఏలైనా నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండియే పొందితిని, తాను అప్పగింపబడిన రాత్రి. ప్రియులారా, ఇక్కడ పౌలుగా తెలియజేసిన మొదటి ఒక అంశం, నేను మీకు అందించిన ఈ సందేశము నేను ప్రభువు నుండియే ప్రత్యక్షంగా పొందితిని. గమనించండి, తాను అప్పగింపబడిన రాత్రి. చాలు, వెయిట్, ఇది నేను ప్రభువు నుంచే పొందితిని. ఆయన నుంచి పొందినటువంటి సందేశము, ఆయన నాకు ఇచ్చినటువంటి ఈ సందేశము నేను మీకు అందిస్తూ ఉన్నాను. సాక్షా దేవుని యొక్క మాటనే పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఓకే, ఇది మనసులో పెట్టుకోండి. ఇంకా 26వ వచనం, కనుక ఈ రొట్టెను భుజించినప్పుడల్లా ఈ పాత్ర నుండి పానం చేయనప్పుడల్లా ప్రభు వచ్చే వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ద్రాక్ష రసమును, ఈ యొక్క రొట్టెను ఆయన తన శరీరమై రక్తమై మనకు అందించి ఏమంటున్నాడు ఆయన, నా రెండవ రాక వరకు మానవులందరిపై తీర్పు విధించటానికి నా రెండవ రాక వరకు నా జ్ఞాపకార్థమై దీనిని మీరు చెయ్యమని యేసు క్రీస్తు ఇచ్చిన ఆదేశమని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. అది మాత్రం కాదు ప్రియులారా, 27వ వచనం ఇంకా చాలా ముఖ్యమైనది, వింటామా? కనుక అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను ఎవడైనా తినను లేక ఆయన పాత్ర నుండి త్రాగినను అతడు ప్రభు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకంగా పాపం చేయుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ 27వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారు, ఎవడైనా అయోగ్యమైనటువంటి శరీర మనసులతో యోగ్యత లేకుండా ప్రభు యొక్క రొట్టెను తినినను ప్రభు యొక్క పాత్రము నుండి తాగినను. ఓకే, అక్కడ రొట్టె అని అంటున్నాడు, ద్రాక్షరసం అంటున్నాడు, తర్వాత ఏమంటున్నాడు, ఆయన లేదా అతడు ఎవడైనా వాడు యేసు క్రీస్తు శరీరానికి యేసు క్రీస్తు రక్తానికి విరుద్ధంగా పాపం చేస్తూ ఉన్నాడు అంటున్నాడు. గమనించండి, యేసు క్రీస్తు కడరాత్రి భోజన వేళలోనే ఆయన దివ్య సప్రసం స్థాపించాడు. ఓకే, చాలా మందికి యేసు క్రీస్తు ఆ రొట్టెను అందించినప్పుడు అది శరీరమని ఆయన పాత్రను అందించినప్పుడు రక్తమని నమ్మకం ఉంది. అది యేసుక్రీస్తు కదా, దేవుని కుమారుడు కదా, ఆయన చెప్తే చెప్పినట్టు జరిగింది, మాకు తెలుసు, విశ్వాసం ఉంది. కానీ యేసు క్రీస్తు చనిపోయిన తర్వాత ఇది నిజంగా రొట్టెగా మారుతుందా, ఇది నిజంగా పానరగ మారుతుందా, ఇది ఆయన శరీరమా రక్తమా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఆ సందేహం మీకుంటే ఈ వాక్యము ఆన్లైన్లో వింటున్న మీకు ఎవరైనా, ప్రియులారా, ఇది నిజంగా యేసుక్రీస్తు శరీరమా, ఇది నిజంగా యేసుక్రీస్తు రక్తమా అని మీకు సందేహం ఉంటే పౌలు గారు కొరింథీయుల ప్రజలకు రాసినటువంటి ఈ లేఖ మీరు చదవాలి, మీరు వినాలి, బహాడు చేసుకో. కొరింథీయుల ప్రజలకు రాస్తూ ఉన్నాడు, అక్కడ యేసుక్రీస్తు లేడే కొరింథీయుల ప్రజల సంఘములో, కానీ పౌలు రాస్తున్నాడు ఏమని, యేసు క్రీస్తు శరీరమును యేసు క్రీస్తు రక్తమును మీరు భుజించినప్పుడెల్లా మీకు దానికి యోగ్యత ఉన్నదా లేదా అని తెలుసుకో. యోగ్యత లేకుండా అయోగ్యమైనటువంటి ఎవడైనా ప్రభువు రొట్టెను తినినప్పుడు ప్రభువు ద్రాక్షరసం నుండి పానం చేయనప్పుడెల్లా, ఎల్లా అంటే ఏంటి, ఎప్పుడెప్పుడైనా మీరు ఈ యొక్క పరిశుద్ధ పరమ రహస్యములు పాల్గొన్నప్పుడెల్లా, విచ్ మీన్స్ నిన్న నువ్వు చేసినా
ఈ రోజు మీరు పాల్గొన్నా రేపు పాల్గొన్నా పాల్గొన్నప్పుడల్లా అంటే whenever whenever అని ఇంగ్లీష్ లో అర్థం ఉంది దానికి ఏం జరుగుతూ ఉంది నీవు అయోగ్యమైనటువంటి శరీర మనసులతో ఈ రొట్టెను తింటే అది యేసుక్రీస్తు శరీరానికి విరుద్ధమైనటువంటి పాపము అయోగ్య శరీర మనసులతో ఈ పాత్రను తాగితే యేసుక్రీస్తు రక్తానికి విరుద్ధంగా చేస్తున్న పాపం అని పౌలుగా రాస్తూ ఉండే ప్రియబడ్డారా అది సాక్షాల్ ఆయన శరీరం కాబట్టే పౌలు గారు రాస్తూ ఉన్నాడు అది సాక్షాల్ ఆయన రక్తం కాబట్టే పౌలు గారు కొరింథ ప్రజలకు రాస్తూ ఉన్నాడు అది లేకపోతే ఈ పౌలు రాసిన ఈ లేఖనలో అర్థము లేదు అర్థరహితమైన మాటలు పౌలు గారు పలికేవాడు కాదు ఎందుకు ఆత్మతో అభిషేకించబడినటువంటి వాడే ఆయన ఇది యేసుక్రీస్తు శరీరానికి రక్తానికి ప్రియులారా చాలా శ్రేష్టమైనటువంటి ఒక మూలాధారం ఒక కారణం ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా అందుకే ఈనాడు కూడా ఒక గురువు ఒక రొట్టెని అందుకొని యేసు క్రీస్తు నామం పేరిట ఇది నా శరీరం అని చెప్పి ప్రజలకు అందిస్తూ ఉండే ఇది నా రక్తం అని చెప్పి తండ్రి కుమార పవిత్రత నామం పేరిట ఆశీర్వదించినప్పుడు అది ఆయన శరీరమై రక్తమై మారుతూ ఉంది అని విశ్వాసం ఉంది కాబట్టే చరిత్ర సంఘటన ఉంది కాబట్టే పౌలు గారి లేఖనలు ఆధారమై ఉన్నాయి కాబట్టే ఈ దివ్య ప్రసాదాన్ని అంత గౌరవముతో అంత భక్తితో అంత మర్యాదతో పడలారా పరిశుద్ధ బలిపూజ మధ్యలో కూడా గురువులు సాగిలపడి దాన్ని ఆరాధిస్తూ ఉన్నారు ప్రతిరోజు మీరు మాసలు మీరు చూస్తూ ఉన్నప్పుడు మీ చర్చిలో వెళ్ళి మాసలు పాల్గొన్నప్పుడల్లా ఆ రొట్టెను అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి ఆశీర్వదించి త్రించిన తర్వాత గురువులు మోకరించి ఆ సప్రసాదాన్ని ఆరాధిస్తారు అది రొట్టె కాదు యేసు శరీరం కాబట్టి అది ద్రాక్షరసం కాదు యేసు రక్తం కాబట్టి దాన్ని మనం ఆరాధిస్తూ ఉన్న ప్రతి పరిశుద్ధ బలిపూజలు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా అది సాక్షాల్ యేసుక్రీస్తు ప్రసన్నత అని అది సాక్షాల్ ఆయన శరీరమని రక్తమని ఆయన పూర్తిగా దానిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడనేటువంటి నమ్మకం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియులారా కొంతమందికి సందేహాలు ఇంకా ఉన్నాయి అదేంటంటే యేసుక్రీస్తు సాన్నిధ్యం కేవలం ఈ రొట్టెలో ద్రాక్షరసములో మాత్రమేనా యేసుక్రీస్తు సాన్నిధ్యం వేరే రూపములో మన మధ్యలో లేవా మీ సందేహం కరెక్టే ప్రియులారా చరిత్ర సంఘటనలో పోప్ పాల్ ది సిక్స్ ఆయన రాసినటువంటి ఒక ఎన్సైక్లికల్ మిస్టీరియం ఫిడే సెప్టెంబర్ నెల 3వ తారీఖున 1965వ సంవత్సరంలో పోపు పాల్ ది సిక్స్ రాసినటువంటి ఈ ఎన్సైక్లికల్లో 6 రకాల దేవుని ప్రసన్నత ఈ రోజు కూడా మన మధ్యలో ఉన్నాయి అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు శ్రద్ధతో వినండి 6 రకాల దేవుని ప్రసన్నత మన మధ్యలో ఉంది ఓకే ఈ 6 రకాల ప్రసన్నత ఏంటి అని మీరు గుర్తుంచుకోవాలి మీరు మర్చిపోవద్దు నెంబర్ 1 ప్రియపడలారా దేవుని బిడ్డలు ఆయన నామం పేరిట గుమిగూడినప్పుడల్లా సంఘములో దేవుని సాన్నిధ్యం ఉంటుంది మత్తయి సువార్త 18:20 మీలో ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామములో గుమిగూడుదురో వారి మధ్య నేనే ఉంటాను అని పలికాడు యేసుక్రీస్తు అనగా నంబర్ 1 దేవుని ప్రసన్నత సాన్నిధ్యం ఎక్కడ ఉందంటే యేసుక్రీస్తు నామం పేరిట సంఘములో చర్చిలో నీవు నేను గుమిగూడి గాదరైనప్పుడు మన మధ్యలో ఆయన ప్రసన్నత ఉంది నంబర్ 1 విశ్వాసం కలిగి ఉండండి నెంబర్ 2 బట్టలారా ప్రతి పరిశుద్ధ బలిపూజలో సంఘములో మనము దేవునికి వాక్యాన్ని చదువుతూ ఉన్నాం వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం వాక్యాన్ని మనము పఠిస్తూ ఉన్నాం ధ్యానిస్తూ ఉన్నాం యోహాను 1:1 వాక్యం పలుకుతుంది ఆదిలో వాక్కుండెను ఆ వాక్ దేవుని వద్ద ఉండెను ఆ వాక్కే దేవుడై ఉండెను అనగా ఎప్పుడైతే మనం వాక్యం చదువుతూ ఉన్నామో వాక్యం ధ్యానిస్తూ ఉన్నామో వాక్యం వింటూ ఉన్నామో ప్రియులారా వాక్య రూపములో ఉన్నటువంటి యేసుక్రీస్తు మన మధ్యలో ఉన్నాడు సందేహం అక్కరలేదు నీవు బైబిల్ చదువుకుంటే చాలు ఇప్పుడు నేను వాక్యం బోధిస్తూ ఉన్న ప్రియులారా
వాక్య రూపములో యేసుక్రీస్తు మీతో మాట్లాడుతూ ఉన్నారు. వాక్యం వింటే చాలు, దేవుని ప్రసన్నతను పొందుకుంటావు. నెంబర్ త్రీ బిడ్డలారా, ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క హృదయం గుండె దేవుని యొక్క ఆలయం గుర్తుంచుకో. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు ప్రియబడ్డారా, యేసు క్రీస్తు పరిశుద్ధ నామ పేరిట జ్ఞానస్నానం పొంది ఆశీర్వదించబడిన ఒక బిడ్డగా ఆయన నివాసం ఎక్కడ ఉంది అంటే కేవలం మందస్సములు మాత్రం కాదు బిడ్డలారా, దేవుని కోసం తయారు చేయబడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి గుండెలో హృదయములో నివసిస్తూ ఉన్న దేవుడు మనకున్నాడు. పునీత పౌలు గారు రెండవ కొరింథీయుల రాసిన పత్రిక 13:5 వాక్యం పలుకుతూ ఉంది, నీ గుండెలో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు అనేటువంటి వాస్తవాన్ని బిడ్డలారా మీరు నేను ఎప్పుడు ఎన్నడూ మర్చిపోకూడదు. నాలుగవదిగా ప్రియపడలారా గమనించండి, దేవుని ప్రసన్నత ఎక్కడ ఉంది అంటే సంఘములో ఆభ్యాంగాలు ఉన్నాయి, సాక్రమెంట్స్ ఉన్నాయి. ప్రతి ఆభ్యాంగములో ప్రతి సాక్రమెంట్లో ప్రియపడలారా దేవుని ప్రసన్నత అదృశ్యుడై మన మధ్యలో ప్రసన్నతయి ఉంటుంది. ఆయన మన మధ్యలో ఏం చేసి ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ ప్రియపడలారా ఐదవదిగా మనం చదివితే దేవుని ప్రసన్నత ఎక్కడ ఉంది అంటే ప్రియపడలారా ఒక గురువు యేసు క్రీస్తు నామం పేరిట ఒక బలిని అర్పిస్తూ ఉండగా ఒక గురువుని అపర క్రిస్తే అంటారు, ఆల్టర్ క్రిస్టస్ అంటారు. అంటే యేసు క్రీస్తు అపోస్తుల పాదములు కడిగి వారిని గురువులుగా యాజకులుగా అర్చకులుగా అభిషేకించి పవిత్రమైనటువంటి ఈ యొక్క గొప్ప సంఘం నిర్వహించడానికి అర్హత కలిగిన వారికి వారిని అభిషేకించాడు. అలా ఒక గురువు ఆ యేసుక్రీస్తు నిత్య యాచకత్వములో భాగస్థుడై ఆ నిత్య గురువుతో పాటు ఆత్మలు ఏకీభవించి ఆయన నామం పేరిట పవిత్ర వస్త్రములు ధరించుకుని పీఠము దగ్గర నిలబడి ఒక పరిశుద్ధ బలిని అర్పిస్తూ ఉండగా ప్రియపడ్డారా ఆ గురువు యేసు క్రీస్తు యొక్క ప్రతినిధిగా నిలబడుతూ ఉన్నాడనమాట. ఆయన రూపములో దేవుని యొక్క ప్రసన్నత సంఘములో మనం పొందుకుంటున్నాం, అనుభవిస్తున్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, చివరిగా ఆరవ రీతిగా మనం ఎలా చూస్తున్నాం రేపళ్ళారా, బయట ప్రపంచములో సాధారణ పేద ప్రజల బాధలలో వేదనలో కన్నీటిలో ఇబ్బందులో ప్రియులారా వాక్యం పలుకుతుండీ. మత్తయి సువార్త 25:40 నా ఈ చిన్న వారిలో ఎవరికైనా మీరు దీన్ని చేసినప్పుడు నాకే చేసేతివి. తుది తీర్పులో ద ఫైనల్ జడ్జిమెంట్లో ప్రభువులకిన మాట ఇదే. అంటే నీ చుట్టుపక్కల ఉన్నటువంటి అక్కర్లో ఉన్నవారిలో వేదనలో ఉన్నవారిలో నిరుపేదలలో యేసు క్రీస్తు ప్రసన్నత చూడగలిగే ఒక గొప్ప కార్యము అందులో ఇమిడి ఉంది. పోప పాల్ VI అంటున్నారు ప్రియబిడ్డలారా ఈ మిస్టీరియం ఫిడే అనేటువంటి ఎన్సైక్లికల్లో ఈ ఆరు రీతిలో ఆరు రకాల మార్గాలలో దేవుని ప్రసన్నత ఈరోజు సంఘములో నీ కోసం నా కోసం ప్రతిరోజు ప్రతినిత్యం అనునిత్యం అవైలబుల్గా ఉన్నాయి. ఇవి అన్ని దేవుని ప్రసన్నతలే. వెరీ గుడ్. కానీ ఈ ఆరు రీతిలో యేసుక్రీస్తు ప్రసన్నత సంఘములో మనలో ఉంటే దివ్య సప్రసాదం ఇవి అన్నిటి నుండి వ్యత్యస్తమై ఉన్నది. ప్రియులారా ఆయన మాటల్లో పార్ ఎక్సలెన్స్ అనే ఒక మాట వాడుతూ ఉన్నాడు ఆయన ఈ మిస్టేరియం ఫిడేయి అనేటువంటి ఎన్సైక్లికల్లో. పార్ ఎక్సలెన్స్ అంటే నేను ఇప్పుడు చెప్పిన ఈ ఆరు మార్గాలలో కాకుండా దాని నుంచి చాలా చాలా శ్రేష్టమైనటువంటి మార్గములో ప్రత్యేకమైనటువంటి ఇన్ సబ్స్టాన్షియల్ ప్రెసెన్స్ అనగా కంప్లీట్లీ తన శరీరమై కంప్లీట్లీ పూర్తిగా తన రక్తమై ఆయన మన మధ్యలో వేంచేసి ఉన్నాడు అనేటువంటి ప్రత్యేకత దివ్య సప్రసాదానికి ఉంటుంది, ఆ శరీరానికి ఉంటుంది, ఆ రక్తానికి ఉంటుంది. అందుకే ఈ ఆరు రకాల మార్గాల కంటే ఎంతో శ్రేష్టమైనటువంటి ట్రాన్సబ్స్టాన్షియేషన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే చూడటానికి ఒక రొట్టెలాగా కనిపిస్తూ ఉంటుంది,
చూడటానికి నీకు ద్రాక్షరస కనిపిస్తూ ఉంటుంది. నీవు అది చవి చూచి అది తిని చూస్తే ఒక గోధుమ రొట్టె టేస్ట్ నీకు నోట్లో వస్తూ ఉంటుంది. అది తాగి చూస్తే ద్రాక్షరస టేస్ట్ రుచి నీ నోట్లో వస్తూ ఉంటుంది. కానీ సబ్స్టెన్స్లో అది యేసుక్రీస్తు శరీరమని, అది యేసుక్రీస్తు రక్తమని విశ్వాసముతో ఒక వ్యక్తి చూస్తే, ఆంతరిక నేత్రముతో చూస్తే యేసు క్రీస్తుని ఆ వ్యక్తి పొందుకుంటున్నాడు. బిడ్డలారా, ఈ రహస్యాన్ని తెలియజేస్తూ ఉంటుంది కత్తోలిక స్త్రీ సభ. ఈ పరిశుద్ధ పరమ యేసు క్రీస్తు శరీర రక్త పండుగ కొనియాడుతూ సంఘానికి, ప్రపంచానికి ఈ యొక్క గొప్ప సత్యాన్ని, ఈ రహస్యాన్ని తెలియజేస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి, దేవ వర ప్రసాదము చేత స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మమైనడు మాకరకు ఎప్పుడునో మావరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మూడవ అంశం, చాలా మందికి డౌట్, ఈ దివ్య సప్రసాదం ఎందుకు మందస్సములు పెడుతున్నాము, ఈ పెట్టె ఎందుకు, ఎందుకు అక్కడ దీపాలు వెలిగిస్తున్నాము, ఎందుకు దీన్ని అలంకరిస్తూ ఉన్నాము, ఇది ఎందుకు గురువులు మోస్తూ ఉన్నారు, నిజంగా ఇది యేసుక్రీస్తు శరీరమై రక్తమైతే, యేసుక్రీస్తు సాక్షా దీనిలో ఉంటే అది ఎందుకు కనపడటం లేదు, ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ప్రియులారా గమనించండి, ఈ దివ్య ప్రసాదము ఎందుకు ఒక మందస్సములో పడుతూ ఉన్నామంటే, శాంక్చురీ ఆ సప్రసాద పెట్టెలో, టబర్నకల్లో ఎందుకు పడుతూ ఉన్నామంట ప్రియులారా, రెండు కారణాల వలనే ఈ మందస్సములో ఈ సప్రసాదాన్ని పెడుతూ ఉన్నాం. ఒకటి గమనించండి, కత్తోలిక శ్రీసభలో అనాయింటింగ్ ఆఫ్ ద సిక్ అంటారు, అంటే రోగులకి దేవుని ప్రసన్నత, అంటే వారు చనిపోయే ముందు వారు మంచం పట్టి ఉండగా, మరణాసన్నమై ఉండగా వారిని అభిషేకించి వారికి ప్రార్థన చేయటానికి గురువులు వెళ్ళినప్పుడు, ప్రియబిళ్ళారా, వారికి దేవుని ప్రసన్నత ఇస్తున్నాం, తీసుకెళ్తున్నాం. ఒక సాక్రమెంట్ ఆఫ్ ద సిక్, అనాయింటింగ్ ఆఫ్ ద సిక్ అంటే ప్రియబిళ్ళారా, అక్కడికి వెళ్ళి ఆ మంచం బట్టి ఉన్న, మరణాన్ని ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేసి, పాప సంకీర్తనము అనేటువంటి సాంఖ్యాన్ని చేసి తర్వాత దివ్య సప్రసాదము ఆ వ్యక్తికి అందిస్తాం. ఎందుకు, తన జీవిత యాత్రలో పరలోకానికి వైపున్నటి యాత్రలో ఈ సప్రసాదం ఆయనకి ఆధ్యాత్మిక భోజనమై పానీయమగా మారాలని. ఒక వ్యక్తి మరణాసన్నదలో అవస్థలో ఉండగా వెంటనే ప్రియబిళ్ళారా ఆ వ్యక్తికి దివ్య సప్రసాదము కానీ అనాయింటింగ్ కానీ దేని ప్రసన్నత అందించాలంటే అప్పుడప్పుడే పూజ చేసి ఆ సప్రసాదాన్ని తీసుకుని పోయి ఇంట్లో మంచం బట్టి ఉన్న రోగికి మనం ఇవ్వలేం. ఎందుకంటే అది ఎమర్జెన్సీగా వస్తుంది, అకస్మాత్తుగా జరుగుతూ ఉంటుంది బిడ్డలారా. అందువలన రోగివై ఉన్నటువంటి వ్యక్తులకి దివ్య సప్రసాదము అందించటానికి మందస్సములో, టబర్నాకులలో ఈ దివ్య సప్రసాదాన్ని మనం సురక్షితంగా, క్షేమంగా మనం దాన్ని అక్కడ పెడుతూ ఉంటాం, మనము జాగ్రత్తగా దాన్ని చూస్తూ ఉంటాం. నెంబర్ వన్. నెంబర్ టూ ప్రియబిళ్ళారా, ఎందుకు మనం దీన్ని పెడుతూ ఉన్నామంటే, అక్కడ దేవుని ప్రసన్నత ఉంది కాబట్టి. మానవుల్ని దేవుడు ఎందుకు సృష్టించారంటే దేవుణ్ణి స్తుతించటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి. యెషయా వృత్త గ్రంథంలో ప్రియబిళ్ళారా 43:7 పలుకుతూ ఉంటుంది, దేవుడు ఎందుకు మనిషిని సృష్టించాడని ప్రశ్నిస్తే, మనిషి దేవుణ్ణి ఆరాధించాలి, మనిషి దేవునికి కృతజ్ఞతలు, పొగడ్తలు తెలియచేయాలి. చదువుతామా యెషయా 43:7? వారెల్లరూ నా పేరును ధరించిన వారు,
నాకు కీర్తి కలుగుటగాను నేను వారిని సృజించితిని వారికి రూపమునిచ్చితిని. ఓకే, ఆ 21వ వచనం అదే అధ్యాయములో ఆ జనులు నేను నా కొరకే సృజించితిని నా స్తుతులు పాడువారు. ప్రియులారా, దేవుడు మనిషి ఎందుకు సృష్టించారంటే తన పోలికలు సృష్టించారు, వారు తన కోసం సృష్టించబడినటువంటి వాళ్ళు, నా స్తుతులు పాడువారు, నన్ను కీర్తించువారు, నన్ను ఆరాధించువారు అని వాక్యం పలుకుతూ ఉంటుంది. దేవునికి ప్రత్యేకమైనటువంటి సాన్నిధ్యం ఉన్నటువంటి ఈ దివ్య ప్రసాదాన్ని మందస్సంలో ప్రతిష్ఠించి ప్రియులారా, అక్కడ దేవుని ప్రసన్నతను చూపించడానికి దీపములు వెలిగించి, క్యాండిల్ వెలిగించి, లైట్లతో, పూల అలంకారాలతో ప్రత్యేకమైనటువంటి ఒక స్థలములో ప్రతిష్ఠించి ఆ దేవుణ్ణి తన బిడ్డలు వచ్చి ఆరాధించాలి, దేవునికి ఘనత చెల్లించాలి, ఆయనకి మహిమ చెల్లించాలి. ఎందుకంటే వాక్యం పలుకుతుంది, దేవుడు మనని సృష్టించినది కూడా దానికే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందుకే ఈ రెండు కారణాల వలన ప్రియబడ్డారా అక్కడ మనము ఈ సప్రసాదాన్ని ప్రతిష్ఠిస్తూ ఉన్నామన్నమాట. అయితే ఇక్కడ ప్రతిష్ఠించబడినటువంటి ఈ సప్రసాదములో గమనించండి, దేవుడే స్వయంగా తన మానవుల కోసము, తన బిడ్డల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మనకు తెలుసు, యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ప్రార్థించినప్పుడు ఆయన పేత్రు యోహానులతో ఏమన్నాడు, మీరిక్కడ మేలుకోతూ ఉండి నాతో పాటు ప్రార్థన చేయనని చెప్పి యేసుక్రీస్తు ప్రియులారా కొద్దిగా దూరం ముందుకు వెళ్ళి సాగలెప్పుడి ప్రార్థించాడు. తిరిగి వచ్చినప్పుడు నిద్ర భారం వచ్చి అలసి సొలసిపోయి అపోస్తలు నిద్రిస్తూ ఉండగా ఆయన అడిగిన ప్రశ్న ఒకటే, ఒక గంట సేపైనా మేలుకొత్తు ఉండి నాతో ప్రార్థన చేయలేకపోయేదిరా అని యేసుక్రీస్తు స్వయంగా అపోస్తుల్ని అడిగాడు. అంటే యేసుక్రీస్తుతో పాటు ఆయన ప్రసన్నత మనము కూడా పొందుకోవాలని, ఆయన సాన్నిహిత్యములో ఉండాలని, దేవుడు మానవులతో ఉండాలని, ప్రియులారా ఇమ్మానువల్ అనేటువంటి ఆ దేవుడు మన ప్రసన్నత, మన సాన్నిహిత్యం కోరుకున్నాడు. కాబట్టి ఆ సప్రసాదం ముందు కూర్చొని ఆయన ఆరాధించి ఆయనకి ఘనపరుస్తూ ఆయనకి స్తుతులు చెల్లిస్తూ ఉండవలసినటువంటి మనకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు ఈ దివ్య సప్రసాదం ఏం చేస్తున్నటువంటి ఆ దేవుడు. ప్రియులరా, మూడవదిగా గమనించండి, సముద్రమున్నంతసేపు సముద్రములో అలలు ఉంటాయి, ప్రపంచములో మానవ జీవితం ఉన్నంత కాలము మనుషులకు సమస్యలు కూడా ఉంటాయి. సమస్యలు, ఇబ్బందులు, కన్నీరు, కష్టాలు, వేదనలు, రోగములు, మరణము మనందరి దైనందిన జీవిత అనుభవాలే, జీవిత యాథార్థ్యములే, వాస్తవమే బిడ్డలారా. అందువలన ఈ బాధలు, వేదనలు, కన్నీరు, సమస్యలు, మృత్యు బాధ నువ్వు ఎవరికి చెప్పుకుంటావు? తెలుగులో అంటారు బిడ్డలారా, చెప్తే ప్రాణం, చెప్పుకుంటే పరువు పోతుంది, చెప్పకపోతే ప్రాణం పోతుంది అంటారు. ఇది ఒక్కొక్క మనిషి పరిస్థితి. అయితే నీవు అన్నీ కూడా నీ భర్తతో, భార్యతో చెప్పుకోలేరే, నీ సంగతులన్నీ నీ అమ్మతో, నాన్నతో చెప్పుకోలేరే, నీ అన్ని రహస్యాలని పిల్లలకు కానీ స్నేహితులకు చెప్పలేరే. ప్రియులారా, ఏ ఒక్కడు కూడా 100% ఓపెన్గా ఎవరి దగ్గర కూడా ఉండరు. అయితే సప్రసాదములో ఏం చేస్తున్న యేసుక్రీస్తు దగ్గరికి ఒక్కొక్క మనిషి రావటానికి ఆ ప్రభు ముందు నీ హృదయ వేదనలు, హృదయ బాధలు, కన్నీర సమస్యల, నీ ప్రార్థనల నివేదముల అన్ని ఆయన ముందు నువ్వు పోసి ఆయన సాన్నిధ్యం పొందుకొని నీ బాధలు ఆయన పాదాల చెంద వదిలేయటానికి, నీ కన్నీరు ఆయన తుడిచివేయటానికి, నీకు ఓదార్పు కలగటానికి, నెమ్మది కలగటానికి, సహనం కలగటానికి, నీకు దీవెనలు రావటానికి, ఆశీర్వదం పొందుకోవటానికి, స్వస్థత పొందుకోవటానికి ప్రియులారా సప్రసాదములు వేం చేస్తూ ఉన్న యేసుక్రీస్తుని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందుకే ఈ దివ్య సప్రసాదము ఈ మందస్సును ప్రతిష్ఠించి ఆ మందస్సు ముందు ప్రియులారా మనం కూర్చొని ఆ దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నామన్నమాట. పునీత అల్ఫోన్సస్ అంటే ప్రియులారా రిడెంప్టరిస్ట్ సభా సంఘ స్థాపకుడు అనమాట, ద ఫౌండర్ ఆఫ్ ది రిడెంప్టరిస్ట్ కాంగ్రిగేషన్, సెయింట్ అల్ఫోన్సస్ అని అంటున్నారండి ప్రియులారా. ద టబర్నకల్ ఈస్ ద ప్రిజన్ ఆఫ్ లవ్ అంట, అంటే దేవుని ప్రేమతో
బంధించబడినటువంటి ఒక చెరసాల అంట దివ్య సప్రసాదమైనటువంటి మందసం అంత ప్రియులారా దేవుని ప్రసన్నత ఈ మందసములో ఉంది కాబట్టి నీవు వేదనలో ఉన్నావా బాధలో ఉన్నావా కన్నీటిలో ఉన్నావా ఒండరితనములో ఉన్నావా రోగివై ఉన్నావా నీ సమస్య ఏమైనా సరే మందసములో ఉన్న యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఒక గంట సేపు కూర్చో అతనితో చెప్పుకో అతనితో పంచుకో ఆయన సన్నిధిలో కూర్చో నీకు నెమ్మది కలుగును ఓదార్పు కలుగును బలం కలుగును స్వస్థత పొందుకుంటావు ఆయన ప్రసన్నతలో అందుకే మత్తయి సువార్త 11 28 29 వాక్యంలో గుర్తు ఉంటుంది భారం వచ్చే అలసి సొలసున నా బిడ్డలారా నా దగ్గరికి రండి నేను నీకు విశ్రాంతి వసగదును అని పలికిన యేసుక్రీస్తు ఆ మందసం దగ్గరికి ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా నెమ్మది కలుగుతూ ఉంటుంది నేను ఎందో మందిని చూశానండి ఎందో మందిని చూసా జాతి కుల మత వ్యత్యాసం లేకుండా ఆశీర్వదించబడినటువంటి ప్రతిష్ఠించబడినటువంటి దివ్య సప్రసాద సన్నిధిలో సైలెంట్ గా ప్రశాంతంగా వచ్చి కూర్చుంటారు కొంతమంది అక్కడ కూర్చొని ఏడుస్తారు కొంతమంది అక్కడ కూర్చొని బాధలు చెప్పుకుంటారు కొంతమంది అక్కడ కూర్చొని ప్రశాంతంగా కూర్చుంటారు కొంతమంది మోకరిస్తారు కొంతమంది జపమాల చెప్పుకుంటారు కొంతమంది చిత్రతి శోధిస్తారు ప్రియులారా రకరకాల దేవుని ప్రసన్నత జాతి కుల మతము లేకుండా మనుషులు పొందుకున్నటువంటి సంకటనలు నేను కళ్ళారా చూశాను ఆ అనుభవం నాకు కలిగింది కాబట్టి చెప్తున్నా నేను బిడ్డలారా నేను ఈరోజు మీ సన్నిధిలో నిలబడి ఈ ఆన్లైన్లో నీ వాక్యం బోధిస్తూ ఉండే ప్రియులారా ఆ మందస్సములు ఉన్న యేసుక్రీస్తు ప్రసన్నత నేను పొందుకున్నాను కాబట్టి నీతో చెప్తూ ఉన్నాను బిడ్డలారా ఆ శక్తి ఆ బలమేంటో నాకు తెలుసు అలా ఆయన సన్నిధిలో కూర్చుండే ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఆ ప్రేమ వలన నువ్వు కూడా ఆ ప్రేమాగ్నిలో నింపబడతావు ఎందుకంటే యేసుక్రీస్తు పరమ పరిశుద్ధ ఆ హృదయం నుండి ప్రియులారా ఆ ప్రేమనే ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట ఆ ప్రేమ నీ హృదయాన్ని కూడా పట్టేస్తూ ఉంది నిన్ను కూడా ఆకర్షిస్తూ ఉంటుంది ఈ ఇన్ని కారణాల వల్లనే ప్రియులారా మందసములో దివ్య సప్రసాదాన్ని చక్కగా సురక్షితంగా ప్రసేవ చేస్తూ ఉంటాం కాపాడుతూ ఉంటాం అక్కడ సురక్షితంగా పెట్టి మంచిగా తాళమేసి గురువులు క్షేమంగా సురక్షితంగా పడుతూ ఉంటారు సూక్షిస్తూ ఉంటారు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 కొంతమంది అంటారు బిడ్డలారా ఏంటి పాపులైనటువంటి మానవులు బలహీనత ఉన్నటువంటి గురువుల చేత ఈ యేసుక్రీస్తుని ఇలా తీసుకుని రావటానికి పోవటానికి ఏంటి ఈయన దేవుడా సృష్టికర్తైన దేవుడే ఒక మామూలు సాధారణ బలహీనతతో ఉన్నటువంటి ఒక ఫాదర్ చేతల ఒక గురువుల చేత ఇలా తీసుకుని పోవటానికి తీసుకుని రావటానికి ఈయన దేవుడా దేవుడు కాదు దేవుడంటే ఇలా మానవ చేతుల్లో ఉండేవాడు కాదు అని అనుకుంటారు ప్రియులారా ఒక చిన్న ప్రశ్న తండ్రి దేవుని ఏకై కుమారుని యేసుక్రీస్తే తనను తాను పాపుల చేతికి అప్పగించలేదా ఫరిసయుల చేత ధర్మశాస్త్రకుల చేత బండ్రుతుల చేత సైనికుల చేత కయ్యఫసు అన్నాసు పీలాతు ఇటువంటి దుర్మార్గుల చేత ఘోరమైన పాపిష్టి మనుషుల చేత ఆయన తీర్పు విధించబడలేదా ఆయన సిలువ మోయలేదా కొరడాలతో కొట్టబడలేదా తనను తాను సిలువ మరణానికి అప్పగించలేదా మూడు మేకల చే కొట్టబడలేదా చివరికి ఈటతో పొడిచి తెరబడటానికి అనుమతించలేదా తనను తాను అది దేవుని చిత్తమైతే సప్రసాదాన్ని స్థాపించినట్టు యేసుక్రీస్తు ఈరోజు కూడా పాపిష్టి మనిషి అయినటువంటి బలహీనతలో ఉన్నటువంటి సాధారణ మనిషి అయినటువంటి ఎన్నుకొనబడిన గురువుల చేత ప్రియులారా ఒక అప్ప రూపములో
ద్రాక్షర స్వరూపములో తనను తాను సమర్పించుకొని తాను ప్రేమించిన మానవులతో పాటు ఉండటానికి ఆయన చిత్తగించాడంటే అది కాదంటానికి నువ్వు ఎవడవో దానికి విశ్వాసం నీకు లేకపోతే అది నీ తప్పు అందువిశ్వాస నేత్రముతో చూస్తే ప్రియులారా పాపుల చేత తనను తన అప్పగించుకొని యేసుక్రీస్తే ఈ రోజు కూడా మనుషుల చేత ఆరాధించబడే స్తుతులకు యోగ్యత కలిగి ఒక దేవుడుగా మన మధ్య ఏం చేసి ఉన్నాడు అనేటువంటిది ఒక వాస్తవం చివరికి బిడ్డలారా నేను ముగించే ముందు మన భారతదేశములో అలాగే ప్రపంచములో దివ్య సప్రసాద మహాద్భుతాలు జరిగాయి అంటే ఇది కథ ఇది కథ అంటే అంటే ఈ అప్పము యేసుకు శరీరం కాకపోతే ఈ ద్రాక్ష రసం ఆయన రక్తం కాకపోతే బ్రీబుల్లారా మన భారతదేశములో జరిగినటువంటి చరిత్ర సంఘటన ద ట్రూ ఇన్సిడెంట్స్ దివ్య పరిశుద్ధ శరీర రక్త మహాద్భుతాలు జరిగాయి కళ్ళు తెరచి చూడాలి నేను ఇప్పుడు కొన్ని మీ ముందు తెరచి పెడతాను నెట్లో చూడండి చరిత్ర లేఖలు చూడండి పుస్తకాలు చదవండి టీవీ చూడండి న్యూస్ పేపర్ చదవండి బిడ్డలారా ఇవి అన్నీ కూడా అక్కడ ముద్రించబడ్డాయి ఇది కథ అయితే ఇది పిల్లల కథలైతే ఎప్పుడు కూడా ప్రపంచములో దివ్య సప్రసాద మహాద్భుతాలు జరగవు జరగవు అందువలన నేను ఇప్పుడు చెప్పబోయే కొన్ని సంఘటనలు సదుతో వినండి ప్రియులారా కేరళ రాష్ట్రములో విళక్కన్నూరు అది ఒక ఊరు పేరు ఇది ఎక్కడ ఉందంటే కేరళలో తలశ్శేరి లేదా టెల్లిచ్చేరి అంటారు అది మా మెత్రాసనం నా మెత్రాసనం మా డైసిస్ కేరళలో కన్నూర్ జిల్లాలో విళక్కన్నూరు అనే ఒక స్థలములో ప్రియులారా ఒక రోమన్ కత్తోలిక్ గురువు పరిశుద్ధ బలిపూజ అర్పిస్తూ ఉండగా ఆయన ఆశీర్వదించి ఎత్తి పట్టినటువంటి ఆ అప్పములో యేసు క్రీస్తు ముఖము కనిపడ్డాయి ఎలా అంటే ముళ్ళ కిరీటం వేయబడిన ఉమ్మి వేయబడిన రక్త చెమట కారుస్తూ ఉన్నటువంటి కన్నీటితో ఉన్నటువంటి ఏడుస్తూ ఉన్న యేసు క్రీస్తు పరిశుద్ధ ముఖం ఫేస్ ఆయన ఎత్తిపట్టిన ఆ అప్పములో కనపడినది ఆ ఫాదర్ గారు భయపడ్డారు వెంటనే ఆయన ఆ అప్పము అక్కడ వదిలిపెట్టి ఆ పూజలో ఉన్నటువంటి కొంతమందిని పిలిపించి చూపించారు ప్రియులారా ఈ సంఘటన గమనించండి 2013 నవంబర్ 15 జరిగింది అప్పటి నుంచి ఈ యొక్క యేసుక్రీస్తు ముఖము కనిపించినటువంటి ఆ అప్పమును అలాగే దివ్య ప్రసాదములు ఉంచి వారు నిరంతర ఆరాధనలు ప్రార్థన చేస్తూ ముందుకొచ్చారు అయితే ఈ సంవత్సరం 2020 జనవరి 13 రోమా పట్టణం నుండి పాపు గారు ప్రతినిధి ఈ యొక్క యేసుక్రీస్తు ముఖము కనిపించినటువంటి అప్పమును శాస్త్రవేద పరీక్షణము చేయటానికి సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ చేయటానికి కేరళ రాష్ట్రము నుండి విళక్కన్నూరు అనేటువంటి మా డైసిస్ నుంచి ప్రియులారా రోమా పట్టణానికి పంపించారు దానికి రిపోర్ట్ ఇంకా రాలేదు అక్కడ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ శాస్త్రవేద పరీక్షణ జరుగుతూ ఉన్నాయి అది నిజంగా యేసుక్రీస్తు శరీరమని అది రక్తమని అది ఆయన ముఖమని శాస్త్రవేత్తలు నిరూపిస్తే లేదా కట్టుకథల వల్ల కాదు సైంటిఫిక్ ప్రూఫ్ వలన నిరూపించబడితే గమనించండి అది నిజంగా రీసెంట్గా జరిగినటువంటి ఒక యేసుక్రీస్తు శరీర రక్త మహాద్భుతాలలో ఒకటిగా మారబోతూ ఉంటుంది మా డయాసిస్లో జరిగినటువంటి ఈ సంఘటన నెంబర్ వన్ నెంబర్ టూ ప్రియపిల్లారా గమనించండి రాణి జాన్ అనేటువంటి ఒక సాధారణ ఒక ఇల్లాలు ఒక స్త్రీ ఒక భార్య ఆమెకి 14 2012 ఆమె చాలా భక్తురాలు దివ్య ప్రసాదం ఆమెకి చాలా ఇష్టం
ఎంతో ప్రార్థన ఆమె గంటలు గంటలు దివస ప్రసాద ముందు చేసినట్టు ఒక స్త్రీ ఈ రాణి జాన్ ప్రిబిలారా ఒకరోజు పరిశుద్ధ బలిభోజలో దివ్య ప్రసాదం స్వీకరించినప్పుడు ఆమె నోటిలో దివ్య ప్రసాదము ఒక మాంసపిండముగా మారింది రక్తము ఆమె నోటి నుంచి ధారధారగా కారింది ఆమె ఆ సప్రసాదాన్ని స్వీకరించలేకపోయింది ప్రియులారా ఇది అప్పుడు వీడియోలో ఫోటోగ్రాఫ్లో కూడా చక్కగా ఉంటుంది అది భారతదేశంలో చాలా డైసెస్లో పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి ఒక సంఘటన మారింది ఇది కూడా కేరళలో జరిగినటువంటి రీసెంట్ జరిగినటువంటి రెండవ దివ్య సప్రసాద మహాద్భుతం అది కాకుండా ప్రియులారా ఇండియాలో అలాగే విదేశాల్లో జరిగినటువంటి నాలుగు అద్భుతాలు నేను మిమ్మల్ని చెప్తాను నేను వివరించటం లేదు కేవలం సంకర్ణ మాత్రం చెప్తాం ప్రియబిళ్ళారా ఒకటి మెక్సికో దేశములో అక్టోబర్ 21వ తారీఖున 2006వ సంవత్సరములో దివ్య ప్రసాద మహాద్భుతం జరిగింది అది యేసుక్రీస్తు శరీరమై రక్తమై మారింది దివ్య ప్రసాదం రెండవదిగా పోలాండ్ దేశములో అక్టోబర్ నెల 12వ తారీఖున 2008వ సంవత్సరములు ప్రియబిళ్ళారా దివ్య ప్రసాదము యేసుక్రీస్తు శరీరమై రక్తమై మారినది మూడవది ప్రియులారా 28వ తారీఖున ఏప్రిల్ 2001వ తారీఖున చిరట్టకోణం ఇది కూడా జరిగింది కేరళ రాష్ట్రములో 2001వ తారీఖున ఏప్రిల్ 28వ తారీఖున చిరట్టకోణం అనేటువంటి స్థలములో ప్రియులారా యేసుక్రీస్తు శరీరము అప్పమై ద్రాక్షరసమైనటువంటి అది ఆయన శరీరమై రక్తమై మారింది ఇంకా చివరిది మళ్ళా పోలాండ్ దేశంలో డిసెంబర్ నెల 25వ తారీఖున 2013వ సంవత్సరము సప్రసాదము యేసుక్రీస్తు శరీరమై రక్తమై మారింది ఇవి అన్నీ కూడా కథ కాదు సాక్షా దివ్య సప్రసాద మహాద్భుతంగా శాస్త్రవేత్త సైంటిఫిక్ స్టడీస్ చేసిన తర్వాత ఆ రక్తము యేసుక్రీస్తు రక్తమని అది ఓ పాజిటివ్ అని బ్లడ్ గ్రూప్ కూడా సాధారణ కాదండి యేసుక్రీస్తు బ్లడ్ గ్రూప్ ఏంటి అడిగితే ఓ పాజిటివ్ యేసుక్రీస్తు రక్తం సైంటిఫిక్ ప్రూఫ్ అలాగే ఆ శరీరం శాస్త్రవేత్త పరిశీలన చూస్తే చాలా గాయపడి బాధతో వేదనతో కన్నీటితో మరణించిన 33 వయస్సు గల ఒక మనిషి గుండె నుండి తీసినటువంటి ఒక ముక్క మాంసమని డాక్టర్లు సైంటిస్టులు నిరూపించినటువంటి శరీరం ఎంత గొప్ప కార్యం చూడండి 33 వయస్సు గల చాలా వేదనతో కన్నీటితో ఇబ్బందులతో బాధలతో మరణించినటువంటి ఒక మనిషి గుండె నుండి తీసివేయబడినటువంటి ఒక ముక్క మాంసమని గుండె నుండి తీసివేయబడిన మాంసమని శాస్త్రవేత్త నిరూపించాడు ప్రియ సగోదరి ప్రియ సగోదరులారా అందుకే ఈరోజు నేను యేసుక్రీస్తు పరమ పవిత్ర శరీరక్త పండుగ నాడు నేను వాక్యం బోధిస్తూ ఉండే ప్రియులారా ఎటువంటి సందేహం మనసులు పెట్టవద్దు ఎటువంటి అనుమానం మనసులు పెట్టవద్దు ఇది ఆయన శరీరమా ఇది ఆయన రక్తమా ఇది శరీరం కాకపోతే రక్తం కాకపోతే ఇన్ని చరిత్ర సంఘటనలు జరుగుతాయా చెప్పండి నెట్లో చూడు పుస్తకాల్లో చూడు టీవీలో చూడు యూట్యూబ్లో చూడు ఇవి అన్ని దానికి ప్రియులారా నిదర్శనాలే ఇవి అన్ని జరిగాయి కాబట్టి నీకు ఒకవేళ అనుభవం కలిగిన అనుభవం కలగకపోయినా నీకు విశ్వాసం ఉన్న అవిశ్వాసం లేకపోయినా ప్రియులారా ఈ పండుగ నాడు కళ్ళు మూసుకుని విశ్వాసముతో ప్రార్థించు ఏమని యెషయా నాకు మానవ బుద్ధితో మానవ ఆలోచనతో ఇది నీ శరీరమని రక్తమని నాకు అర్థం కావట్లేదు కానీ ఈ దివ్య ప్రసాదములో సజీవుడవి నా దేవుడు వేంచేసి ఉన్నాడని నాకు ఒక్కసారి నిరూపించి నా విశ్వాసాన్ని బలపరచండి రోజు భయభక్తితోనూ విశ్వాసముతోనూ ప్రతి ఒక్క మాసలో పాల్గొనండి సాధ్యమైతే ప్రియులారా మీ చర్చికి వెళ్ళి ఒక గంట సేపు రోజు
ఆ సప్రసాద మందస్సు ముందు ప్రశాంతంగా కూర్చొని నీ బాధల కన్నీర వేదనల ఇబ్బందుల రోగమ సమస్యల ఏదైతే ఉన్నాయో అవి ఆయనతో పంచుకో. అప్పుడు నువ్వే పొందుకుంటావు ఆయన ఓదార్పు, ఆయన శక్తి, ఆయన బలం, ఆయన ఇచ్చే స్వస్థత. ఇది నేను పొందుకున్నాను కాబట్టి చెప్తున్నా బిడ్డలారా, నేను స్వస్థత పొందుకున్నాను దివ్య సప్రసాద సన్నిధిలో, ఆయన ప్రసన్నత పొందుకున్నాను ఈ సప్రసాద ఆరాధనలో, అభిషేకం పొందుకున్నాను ఆ మందస్సము నుండి, శక్తిని బలం పొందుకున్నాను ఆయన ప్రసన్నతలో, పరిశుద్ధాత్మ వరములు ఫలం పొందుకున్నాను ఆయన ఆరాధనలో. 24 గంటల ప్రతిష్ఠించబడినటువంటి దివ్య సప్రసాద మందస్స ఆరాధన నుండి మనము కూడా ఈరోజు ఆ విశ్వాసముతో ఆ భక్తితో ఈ దివ్య సప్రసాదములు నిజమైనటువంటి సాక్షాలు యేసు క్రీస్తు తన శరీరమై రక్తమై మన మధ్య వేంచేసి ఉన్నాడని ఆ విశ్వాసముతో మనం ప్రార్థన చేయబోతున్నాం. మీరెక్కడ ఉన్నా ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో లేచి నిలబడండి బిడ్డలారా. మీరెక్కడ ఉన్నా ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో లేచి నిలబడతాం. రెండు చేతులు మీ గుండె మీద పెట్టండి, కళ్ళు మూసుకుందాం. ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ఒక క్యాథలిక్ బిడ్డగా యేసు క్రీస్తు శరీరాన్ని రక్తాన్ని నువ్వు స్వీకరించావు. ఎన్నో సార్లు దివ్య సప్రసాద ఆరాధనలను పాల్గొన్నావు. ఎన్నో సార్లు రకరకాల ఆభ్యాంగాల రూపములో నువ్వు ఆయన ప్రసన్నత పొందుకున్నావు. నీకెప్పుడైనా ఈ మందస్సములో నిజమైన యేసు క్రీస్తు తన శరీరమై రక్తమై ఉన్నాడని అనుభవం కలిగిందా, విశ్వాసం కలిగిందా, నువ్వెప్పుడైనా యేసు క్రీస్తు ప్రసన్నత నువ్వు చూసావా, పొందుకున్నావా? ప్రతి పరిశుద్ధ బలిభోజులో గురువు అపర క్రీస్తు ఆ అప్పము ద్రాక్షరసము ఎత్తిపట్టి ఆశీర్వదించి త్రించి యేసు క్రీస్తు నామం పేరిట్ట పరిశుద్ధాత్మ ప్రభావం కోసం ప్రార్థించినప్పుడు అనుమానం కలిగిందా, సందేహం కలిగిందా? పౌలు గారి మాటలలో అయోగ్యమైనటువంటి శరీర మనస్సులతో ఆయన శరీరమును రక్తము స్వీకరించావా? నిర్మలత్వం లేకుండా, పరిశుద్ధత లేకుండా ఎవరు ఎప్పుడు దేవుని దర్శించలేడని ఆ పౌలు వెలుగుతూ ఉండగా అయోగ్యమైన శరీర మనస్సులతో ఆయన శరీరము రక్తము స్వీకరించి ఉంటే, మనస్సులో సందేహాలు అనుమానాలు పెట్టుకుంటే, నీకు నమ్మకం లేదంటే, మానవ బుద్ధితో ఆలోచనతో సృష్టికర్తను దేవుని తెలుసుకోవాలని నీవు ప్రయత్నిస్తూ ఉంటే బిడ్డా, అది మన బుద్ధి లేనితనము. మనము సృష్టి, ఆయన సృష్టికర్త. అందువలన ఈ పరిశుద్ధ పరమ దివ్య శరీరక్త పండుగ నాడు తెలుసో తెలియక నువ్వు కానీ, నేను కానీ, మన కుటుంబ సభ్యులు కానీ, అన్యులు కానీ, కత్తులకు ఎదుర సంఘాలు కానీ ఈ దివ్య సప్రసాదని అవమానించిన, హేళన చేసిన, విరుద్ధంగా మాట్లాడిన, అవిశ్వాసంతో ప్రవర్తించిన వారి పాపాలకి, వారి బలహీనతలకు, నిందలకు, అవమానాలకి ఈరోజు మనము ప్రభు ఎదుట పాప సంకీర్తనం కోరుకుందాం. ప్రభువా, బుద్ధి లేకుండా, ఆలోచన లేకుండా, అహంకారముతో ఉబ్బిపోయి మానవులు నీకు విరుద్ధంగా చేసిన పాపాలను మన్నించండి దేవా. వారి పాపాలకు నేను ప్రాశ్చిత్తం కోరుకున్నానయ్యా, ప్రాశ్చిత్తం చేయాలని ఆశిస్తూ ఉన్నానయ్యా అని ప్రతి పరిశుద్ధ బలి పూజలో, ప్రతి ఆరాధనలో యేసుక్రీస్తు దివ్య కారుణ్య కృప కోసం, కరుణ కోసము
మన ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. మనము చేసిన పాపములన్నీ ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం బిడ్డలారా. ఉత్తమ మనస్తాప ప్రార్థన మనమందరం కూడా కలిసి ఉత్తమ మనస్తాప ప్రార్థన చేసుకుంటూ ప్రభు సన్నిధిలో మన పాపములు దోషములు పూర్వమగర ఒప్పుకుంటూ ప్రార్థిద్దాం. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను. నీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహామనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపములు చెయ్యనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి, ఆమేన్. రెండు చేతులు దివ్య ప్రసాదం పైకి పైకి ఎత్తి పట్టుకుందాం. మనము మనల్ని పూర్తిగా ఆయనకి అర్పిస్తూ విశ్వాసముతో భక్తితో దేవా నా తల నుండి అది కాళ్ళ వరకు, నా కుటుంబాన్ని తల నుండి అది కాళ్ళ వరకు నీ పరిశుద్ధ రక్తముతో జీవజలముతో కడిగి శుద్ధి చేయండి యేసయ్యా అని చేతుల పైకి లేపి వినయముతోను వినమ్రతతోను సకల పాపములు ఆయన రక్తములో కడిగి వేయబడాలని అతన్ని ఆరాధించడానికి స్తుతించడానికి కావలసిన అర్హత యోగ్యత నీకు యేసు రక్తములో కలగాలని యేసు జీవ జలములో కలగాలని నిన్ను నీవు అర్పించుకో. సకల పాపాలను అర్పించుకో, ఇంటిని అర్పించుకో, సకల చెడు సంబంధాలని అర్పించుకో, చెడు అలవాటును అర్పించుకో. పూర్తిగా నన్ను కడగండి యేసయ్యా, శుద్ధి చేయండి యేసయ్యా. నేను ఒక పాపాత్ముడిని, నేను పాపాత్మురాలను యేసయ్యా చేతుల పైకి లేపి పాపాలు ఒప్పుకోండు, శుద్ధించు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒప్పుకో 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 పాపాలు, వినయముతో వినమతో ఒప్పుకో, శుద్ధించు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను ఒక పాపిని యేసయ్యా, నేను ఒక పాపాత్మురాలను దేవయ్యా, నన్ను మన్నించు. నాకు విశ్వాసం లేదు, నాకు సరైన బుద్ధి లేదు, నాకు నమ్మకం లేదు, నాకు ఆలోచన లేదు, నేను ఒక మూర్ఖుణ్ణి దేవా. నా మూర్ఖత్వమును పాపములను మన్నించు. చేతుల పైకి లేపి ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకో. హల్లెలూయా 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 లలలలరరరరరరరర హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులను గుండె మీద పెట్టండి. మనము ఈ దివ్య ప్రసాదములో వేంచేసి ఉన్న యేసుక్రీస్తు తండ్రి కుమార పవిత్ర దేవుని యొక్క ప్రసన్నతను ఆ పరమ శరీరాన్ని రక్తాన్ని ఈ ఆరాధన పాట ద్వారా మనం స్తుతించబోతున్నాం, ఆరాధించబోతున్నాం. ఆయన ప్రసన్నత నాకు కావాలని ప్రభువులకినట్లు నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ మనసుతో ఆయన్ని ఆరాధించి స్తుతించి ఆయన ప్రసన్నత కోసం దాహముతో ఈ పాటను ఒక ప్రార్థనగా మలచి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థిద్దాం, ఆరాధిస్తాం. ఆరాధించేదం మనము ఆరాధించేదం పరమపిత దేవుని ఆరాధించేదం, ఆరాధించేదం మనము ఆరాధించేదం పరమపిత దేవుని ఆరాధించేదం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడేదా, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం, హల్లెలూయా హల్లెలూయా గీతం
గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదాం ఆరాధించేదాం మనము ఆరాధించేదాం ఆత్మయందు సత్యమందు ఆరాధించేదాం ఆరాధించేదాం మనము ఆరాధించేదాం ఆత్మయందు సత్యమందు ఆరాధించేదాం ఆరాధించేదాం మనము ఆరాధించేదాం ఆత్మదాదా యేసుని ఆరాధించేదాం ఆరాధించేదాం మనము ఆరాధించేదాం ఆత్మదాత యేసుని ఆరాధించేదాం ఆరాధించేదాం మనము ఆరాధించేదాం పవిత్రాత్మ దేవుని ఆరాధించేదాం ఆరాధించేదాం మనము ఆరాధించేదాం పవిత్రాత్మ దేవుని ఆరాధించేదాం ఆరాధించేదాం మనము ఆరాధించేదాం త్రియేక దేవుని ఆరాధించేదాం దేవుని ఆరాధించేదం నేడు మిమ్ము విశ్వాసముతో ఆరాధిస్తున్నా ఆనాడు ముఖము చూచి ఆరాధించేదం నేడు మిమ్ము విశ్వాసముతో ఆరాధిస్తున్నా ఆనాడు ముఖము చూచి ఆరాధించేదం వ్యాధులు పోవును బాధలు తీరును ఈ ఆరాధనలో దుఃఖం దురితం దూరమగును ఈ ఆరాధనలో వ్యాధులు పోవును బాధలు తీరును ఈ ఆరాధనలో దుఃఖం దురితం దూరమగును ఈ ఆరాధనలో వ్యాధులు పోవును బాధలు తీరును ఈ ఆరాధనలో దుఃఖం దురితం దూరమగును ఈ ఆరాధనలో పోవును బాధలు తీరును ఈ ఆరాధనలో దుఃఖం దురితం దూరమగును ఈ ఆరాధనలో ఆరాధించేదం మనము ఆరాధించేదం పరమపిత దేవుని ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడెదా హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదా హల్లెలూయా హల్లెలూయా గీతం పాడెదా హల్లెలూయా చేతులు పైకి లేపి అందరూ కలిసి హల్లెలూయా గీతం పాడదాం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడెదా హల్లెలూయా గీతం పాడి ఆరాధించే అందరూ కలిసి హల్లెలూయా 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 గీతం పాడెదా హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదా హల్లెలూయా హల్లెలూయా గీతం పాడెదా హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదా హల్లెలూయా హల్లెలూయా చేతుల పైకి లేపి గట్టిగా స్వరములెత్తి అందరూ కూడా దివ్య ప్రసాదములో వేంచేసి ఉన్న దేవుని శరీరమును రక్తమును ఆరాధించి స్తుతించి పడదాం ఆరాధించేదా హల్లెలూయా హల్లెలూయా గీతం పాడదా హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదా హల్లెలూయా హల్లెలూయా గీతం పాడదా హల్లెలూయా చిత్రపైకి లేపి ఆరాధించు హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా స్తుతించు స్తుతించు దేవుని హల్లెలూయా 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 Hallelujah 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 రెండు చేతులను కొండ మీద పెట్టి ఒక్క నిమిషం కళ్ళ మూసుకుందాం. నేను మీ కోసం ప్రార్థన చేయబోతున్నాను. నీ రోగమా, వేదనల, బాధల, కన్నీర, అప్పుల, కుటుంబ సమస్యల, దేనివల్ల నీ బాధపడుతున్నావో, దేనివల్ల పీడింపడుతున్నావో, దేనివల్ల చచ్చిపోని ఆలోచిస్తూ ఉన్నావో, దేనివల్ల నీ జీవితము నాశనమైపోయిందో, వాటిని యేసుక్రీస్తు పరమ పరిశుద్ధ శరీరానికి రక్తానికి అర్పించుకుంటూ ప్రార్థన చేయండి. మమ్మ సదా కరుణించి కాచి కాపాడిన ప్రభువా, యేసుక్రీస్తు పరమ పవిత్ర శరీర రక్త పండుగ నాడు ఈ ఆరాధనలో పాల్గొనడానికి మరొకసారి మాకు అవకాశం ఇచ్చావయ్యా, మీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్యా, వేదనలతో, బాధలతో, కన్నీటితో, ఇబ్బందులతో, సమస్యలతో, రోగ వ్యాధి బాధలతో, కుటుంబ సమస్యలతో, అప్పుల బాధతో, తల్లిదండ్రుల వలన వేదనలతో, భార్య భర్త వలన ఇబ్బందులతో, పిల్లల వలన సమస్యలతో, ఆఫీసులో, స్కూల్లో, వ్యవసాయంలో, వ్యాపారంలో రకరకాల మనుషుల చేత మోసపోయి ప్రేమ బంధములో పడి చెడు అలవాట్లకి పాప బానిసలకి పడిపోయినటువంటి ఈ బిడ్డలు ఏ సమస్యలో ఉన్నారో, ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ వేదనలో ఉన్నారో, ఏ కన్నీటిలో ఉన్నారో నీకు మాత్రమే తెలియను దేవా. ఈ ఆరాధనలో సజీవుడవైన దేవుని ప్రసన్నత అప్పరూపములో ద్రాక్షరసము వేయించేసి ఉండి ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తిని నీతో ప్రభువా నీ సన్నిహితములు వారిని సమర్పిస్తున్నాను ప్రభువా. సందేహమును, అనుమానమును, రకరకాల అపనమ్మకం కలిగి ఉన్న వారికి ప్రభు సైతాన ప్రతి అపనమ్మకము నుండి, మూఢనమ్మకాల నుండి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ పరిశుద్ధత అనుగ్రహించు, పూర్ణ నమ్మకం, పూర్ణ విశ్వాసం వారిలో కలుగునుగాక అని ప్రార్థిస్తున్నా దేవా. గాయపడిన నీ హస్తముతో రోగులను తాకి నీ గుండెను జారిపడిన రక్తముతో జీవజలముతో వారిని అభిషేకించి రోగులు యేసు రక్తం పేరిట, యేసు శరీరం పేరిట స్వస్థత పొందుదురుగాక అని ప్రార్థిస్తున్నాను ప్రభువా. కుటుంబములో భార్య భర్తల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో, పిల్లల మధ్యలో, తోడ్పుట్టువుల మధ్యలో రకర సైతాన కలిగించు కోపము, పక్క, ఈర్ష, అసూయ, విడాకులు, గొడవలు, అశాంతి, అసమాధానం అన్ని యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తము, యేసుక్రీస్తు పరిశుద్ధ జీవజలము, సప్రసాద పండుగ నాడు అన్ని సైతన కార్యములు బంధించబడునుగాక. ప్రభువా, అప్పుల సమస్యలు, ఉద్యోగం పోగొట్టుకున్న వారు, నిరుద్యోగులై ఉన్నవారు, చదివిన తర్వాత ఇంటర్వ్యూ వలన, పరీక్షల వలన ఉద్యోగం కాలేని, స్థిరంగా ఇంటిలో, కుటుంబంలో ఒక వరిమానం లేనటువంటి కుటుంబాలను పడలారా ప్రభువానికి సమర్పిస్తూ ఉండగా వారికి ఆటంకములుగా ఏమైనా ఉంటే అన్ని నీ నామములో తొలగించబడునుగా కాని ప్రార్థిస్తున్నాం. నిరుద్యోగులకి యేసు రక్తం పేరిట, యేసు నామం పేరిట, శరీరం పేరిట ఉద్యోగము కలిగి ఉండుగా కాని ప్రార్థిస్తున్నాం ప్రభువా. రకరకాల ఆంద్రే గాయాల వలన పీడింపబడి బాధలతో, వేదనతో, కన్నీటితో మృగుతూ మోయలేని భారం మోస్తూ ఉన్నటువంటి
శరీరంలో జీవితంలో విసుకెత్తి చచ్చిపోతే బాగుందని, ఇక ప్రాణం నాకు వద్దని, జీవితం వద్దు అని నిరాశలు పడిపోయిన బిడ్డలని ఈ రోజు యేసుక్రీస్తు గొప్ప పండుగ నాడు ఆ శరీరం పేరిట రక్తం పేరిట ఈ బిడ్డని ఆశీర్వదించి అన్ని రకాల పడిపోయినటువంటి పాప బంధకాల నుండి, నిరాశ నిరపకల నుండి, ఆంతరిక హాయముల నుండి నీకు స్వస్థత ఆయన కలిగించునుగాక. ప్రభువా, ఈరోజు ఈ ఆన్లైన్ ఆరాధనలో పాల్గొన్న ఈ బిడ్డలు ఈ దివ్య సప్రసాదము నుండి, నీ జీవజలము నుండి శాంతిని, సమాధానమును, నెమ్మదిని, ఓర్పును, నీ ప్రసన్నతను ఈ రోజు పొందుతును గాక అని ప్రార్థిస్తున్నా. ఈ సప్రసాదం నీ ఉన్నావని, నీ శక్తి ఉంది అని, నీవేం చేసి ఉన్నావని నీ ప్రేమతో వారిని ఆదుకొని వారి నూతన జీవితానికి, నమ్మకానికి చేపట్టి పైకి లేవనెత్తమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రశాంతంగా మోకరించండి. మీరు ఎక్కడ ఉన్నా మనం దివ్య ప్రసాద ఆశీర్వాదం కోసం మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ చివరి ఆరాధన గానం పాడుతుండగా ఈ యేసుక్రీస్తు పరమ పవిత్ర శరీర రక్త పండుగ నాడు ఈ ఆరాధనలో నిన్ను దేవుడు దీవించాలని, ఈరోజు నుండి నీ జీవితం మారాలని, నీ కుటుంబంలో మార్పు రావాలని, నీ జీవితంలో పరివర్తనం కలగాలని ఆశతో అత్యుత్తగు దేవిని ఈ చివరి గానం పాడుకుంటూ స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమాస్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమాస్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. ఆహా పైకి లేపి అందరూ కూడా నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త స్తోత్రం. చిత్ర పైకి లేపి హల్లెలూయా, 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 పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారం ఇచ్చి తీరే. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించి తీరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపును. మా రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలినవారా, మాకు అనుగ్రహించండి. శరములు వంచి సాగిలపడి యేసుక్రీస్తు పరమ పవిత్ర శరీర రక్త ఆశీర్వాదము స్వీకరిస్తాం. ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కచికపాడునుగాక. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు కత్తోలిక స్త్రీ సభ యేసుక్రీస్తు పరమ పవిత్ర శరీర రక్త పండుగను కొనియాడుతుంది. కత్తోలిక స్త్రీ సభలో చాలా చాలా ముఖ్యమైనటువంటి పండుగ కార్పస్ క్రిస్టి. ఈ ఆదివారము ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేయటానికి రెండు కుటుంబాలు ముందుకు వచ్చి ఉన్నారు. మాస్ ఇస్ స్పాన్సర్డ్ బై ఏ డివోటీ, ఏ థ్యాంక్స్ గివింగ్ ఇంటెన్షన్. దేవునికి కృతజ్ఞత వందనములు అర్పిస్తూ ఒక విశ్వాసి ఈ యొక్క పరిశుద్ధ బలి భోజనం స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే రెండో వ్యక్తి సిల్లా కుమార్ శరత్ చంద్ర అండ్ దివ్య శ్రీ, ఫర్ ద బ్లెస్సింగ్స్ అపాన్ ద పేరెంట్స్ అండ్ గుడ్ హెల్త్ ఆఫ్ సిల్లా గోపాలరావు అండ్ నిర్మల, బ్లెస్సింగ్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద బిల్డింగ్స్ టు ద ఇంటర్సెషన్ ఆఫ్ సెయింట్ ఆంథనీ. ఈ ఇద్దరు స్పాన్సర్షిప్ కోసము మనం ఈ పరిశుద్ధ బలిలో వారి కోసం ప్రార్థన చేయబోతున్నాం. అలాగే మన పరిశుద్ధమైన బలి పూజలో ప్రార్థన సహాయం కోరుకుంటూ మాస్ పట్టించిన వారు, ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ రూపేష్ ఆఫర్డ్ బై ఎ వెల్ విషర్, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ద ప్రొటెక్షన్ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ మదర్ మేరీ ఆఫర్డ్ బై గాతారి దీప, శ్రీనివాస్ అండ్ ఫ్యామిలీ, కార్నే ప్రదీప్, ప్రవళిక అండ్ ఫ్యామిలీ, ఫర్ ద బర్త్డే బ్లెస్సింగ్స్ అపాన్ శ్రీ జోషిత అండ్ హర్ బ్రైట్ ఫ్యూచర్ ఆఫర్డ్ బై రాజేష్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ ఎ చైల్డ్ అండ్ ఆఫర్ ద చైల్డ్ టు ద క్యాథలిక్ చర్చ్ and the salvation of the family offered by Dulam Manchula Srinivas. Thanksgiving Mass of Sacred Heart of Jesus offered by Linga Reddy, Fatima Reddy and Vijay Mary and family. Thanksgiving and the protection of Job offered by Vadanam Nagaraju and Shobha Rani. For the good health and the healing and the spiritual growth of Joseph Mahinder, Ajit Ravinder and blessings upon them offered by family members. For the departed soul of Boga Maria Karuna Kumar offered by Boga Arogyam. For good health and protection of Reverend Father Benny offered by Shavuradi and Anita and family. Thanksgiving and blessings of Mother Mary upon the family offered by Lavanya and family. For the good marriage proposals offered by Lavanya.
for the departed soul of Tallapalli Bhagyam on her death anniversary, offered by family members. For the gift of a child, offered by Allam Sambath Reddy and Suprajan family. Thanksgiving mass and blessings upon Tumma Baladi Raju Reddy, offered by the mother. Thanksgiving and blessings upon Pothu Reddy Divya and Satish, offered by the mother. For the departed soul of Boyapati Raipur Reddy and Chinnamma, offered by Boyapati family members and Vinod. For the marriage proposal for Balraj Jayaraju and for God's wisdom and deliverance from evil temptations, offered by Lourdes Mary. For the departed soul of Tallapalli Bhagyammas, offered by family members. For all the doctors and nurses and all the team members of their family members, offered by Ratna Prabha. For the development of a business and for the loan clearance, offered by Suresh. Thanksgiving mass, offered by Edera Balashow Reddy and family. For the departed soul of Boyapati Lazar Reddy, Slivamma Andan Reddy, Edra Chinna Raipur Reddy, offered by Edera Balashow Reddy and family. To get rid of corona from the world and for protection of NIMS employees and corona victims, offered by Yadara Bala Shau Reddy and family. For the departed soul of G. Andan Reddy and good health of Shaurilu, offered by Ranjit Reddy and G. Jeevana Krupa. Thanksgiving mass and for the blessings upon the family, offered by Tumma Shaurilamma. For the departed soul of Puvampalli Joseph, offered by Mary Rose. Peace in the family and good health of Rosaline Mary Rose Sindhu and Saranya, offered by Mary Rose. For good health of Pothireddy Kiran and Madhuri. For the blessings of Saint Anthony upon Badadala Balaswami Reddy and Fatima. For the normal delivery for Bareddy Madhurima, offered by Suri and family. Thanksgiving and good health of Pushpa and the social intentions, special intentions, offered by Gade Maradi and Pushpa. Thanksgiving mass and for the good health of the family, offered by Tumma Ashok Reddy and Swapna. Thanksgiving mass, offered by Gade Inna Reddy, Lucy Rani and Dustinamma. Thanksgiving mass, offered by Gade Ashwind Reddy and Pavani Vrishan Arul Gade. Thanksgiving mass, offered by Amit Madhukar Reddy, Bhumu, Esha, Sherwin and Sherlin. Thanksgiving mass, offered by CH Joji Babu, Jyoti, Anjali, Ankita. For the departed soul of Inyasamma Narishetty, offered by Raja Rao, Rani and Apurva. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరమ పవిత్ర యేసు క్రీస్తు శరీరక్త పండుగ నాడు పరిశుద్ధ బలిభోజ పెట్టించిన వారిని అలాగే ఇద్దరు కుటుంబాలు స్పాన్సర్స్ చేయటానికి ముందుకొచ్చారు వారిని, అలాగే ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్న మీ అందరి ఉద్దేశ లక్ష్యాలు ఆ భగవంతుని పాదాల చెంద సమర్పించుకుంటూ భక్తితో ఈ బలిని అర్పించుకుందాం. పూజలు సేయా దేవుని జనమా, పూమాలలతో పరుగునరండి. పూజలు సేయా దేవుని జనమా, పూమాలలతో పరుగునరండి. పావన యేసుని వాగ్దానమునా
పావన యేసుని వాగ్దానమున ఫలమును పొంద వేగమిరండి ఫలమును పొంద వేగమిరండి పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగునరండి పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగునరండి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియపడలారా రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం యేసుక్రీస్తు పరిశుద్ధ పరమ శరీర రక్త పండుగను కొనియాడటానికి మనకి ఇంకొక అవకాశము ఆ భగవంతుడు కలిగించి ఉన్నాడు ఈ పరిశుద్ధ బలి పూజలు ఎందుకు భక్తితో విశ్వాసముతో మనము ప్రతిరోజు స్వీకరిస్తున్న ఆ శరీరము రక్తము మనల్ని పోషించి బలపరచి ఈ జీవితయాత్రలో మరణం వరకు నడిపించాలని ఆశిస్తూ ఈ శరీర రక్తం విశ్వాసముతో స్వీకరించటానికి మాకు విశ్వాస వరము దయచేయండి యేసయ్యా అని ఆత్మదేవుని అర్థిస్తూ ఈ బలిని అర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మనా మమున మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండురుగాక. ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు కడరాత్రి భోజన వేళలో ఒక రొట్టెను అందుకుని ఇది నా శరీరము అని చెప్పి మీరు దీని నుంచి భుజింపుడు అని శిష్యులకిచ్చారు. పానపాత్రను అందుకుని ఇది నా రక్తము మానవుల పాప పరిహారార్థమై చింతబడనున్న నూతన నిబంధన యొక్క నా రక్తము అని చెప్పి వారికి అందించారు. మీరు నా నామములో గుమిగూడినప్పుడెల్లా దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యమని ఆయన ఆదేశించాడు. ఈ మాట వారికి అర్థం కాలేదు. అందుకే వారు ప్రశ్నించారు, ఈయన బ్రతుకై ఉండగా ఈ మనిషి తన శరీరమును రక్తమును మనకు భోజనం చేయటానికి త్రాగటానికి ఎలా ఇస్తాడు? కానీ 24 గంటల తర్వాత ఆ కలువరి శిలువ మీద ఆయన శరీరమును రక్తము మన కోసం ధారపోసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అర్పిస్తున్నానని చెప్పి ఆయన మరణించినప్పుడు శిష్యులు ఆ శరీరం యొక్క రక్తం యొక్క అర్థము తెలుసుకున్నారు. ప్రియబడలారా, ప్రతి పరిశుద్ధ బలి పూజలో ఆ యేసుక్రీస్తు శరీరమును రక్తము మనం స్వీకరిస్తూ ఉన్నాం. ఎంతోమంది పరిశుద్ధ బలి పూజలో ఆశీర్వదించబడనున్నటువంటి ఆ శరీరమును రక్తమును హేళన చేస్తూ అవమానపరుస్తూ ఇది మామూలు రొట్టెనని ఇది ద్రాక్షరసమని అంటూ కత్తోలిక శ్రీశైల విగ్రహారాధన జరుగుతూ ఉన్నాయి చేస్తూ ఉన్నారని కత్తోలిక ఇతర సంఘాలు మాట్లాడుతున్నటువంటి ఈ కాలములో
ఇది విగ్రహారాధన కాదు అని, ఇది మూఢ నమ్మకం కాదని, ఇది నిజమైనటువంటి శరీరమని రక్తమని యేసుక్రీస్తుని నిరూపిస్తూ లోకవ్యాప్తంగా దివ్య సప్రసాద మహా అద్భుతాలు ఎన్నో జరిగాయి. ఒక్కసారి యూట్యూబ్లో వెళ్ళండి, ఒక్కసారి నెట్లోకి వెళ్ళండి, యూకరిస్టిక్ మిరకిల్స్ దివ్య సప్రసాద మహాద్భుతాలని కొడితే మీకు లైన్ లైన్లో వస్తాయి. వెళ్ళిపోతారా? రీసెంట్గా జరిగింది కేరళలో, ఒక ఫాదర్ గారు పరిశుద్ధ బలిపూజ అర్పిస్తూ ఉండగా ఆయన ఎత్తిపట్టినటువంటి ఆ రొట్టెలో యేసు క్రీస్తు ముఖం, రక్తం కారుతున్నటువంటి ముఖం, కన్నీరు కారుస్తున్నటువంటి ముఖం ఆ రొట్టెలో కనిపించినది. అనేక మంది వచ్చి ఆ దర్శనాన్ని, ఆ యొక్క మహాద్భుతాన్ని చూశారు. అది ఫర్దర్ స్టడీ చేయటానికి రోమా పట్టణానికి పంపించి ఉన్నారు. ప్రియులారా, ఇటువంటి అద్భుతములు మన విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంది అన్నమాట. బాహ్యమైనటువంటి నేత్రముతో చూస్తే నీకు నాకు కనిపించినది ఒక తెల్లని రొట్టె మాత్రమే, రుచి చూస్తే ఒక ద్రాక్షరసం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆంతరిక నేత్రముతో, విశ్వాస నేత్రముతో మాత్రం చూడగలిగే ఒక విశ్వాస రహస్యం పరిశుద్ధ దివ్య బలి పూజలో యేసు క్రీస్తు శరీరమై రక్తమై మారి ఆయన నమ్మకం కలిగిన ప్రతి ఒక్కరికి అది శారీరక భోజనముగా, ఆధ్యాత్మిక పానీయముగా మారుతూ ఉంది అనేది ఒక విశ్వాస రహస్యం. ఈనాడు కత్తులిక స్త్రీసభ గొప్ప పండుగని ఆడుతూ ఉంటుంది. అందువలన ఒకవేళ ఈ సప్రసాదమందు సరైన విశ్వాసం మనకు లేకపోతే, యేసుక్రీస్తు ఈ అప్పములో సజీవుడవ వేం చేసి ఉన్నాడా అని అనుమానం కలిగి ఉంటే, సందేహం కలిగి ఉంటే, దూషించి ఉంటే, విశ్వాసరహితులుగా ప్రవర్తించి ఉంటే, తప్పుగా మాట్లాడి ఉంటే, మనం చేసే పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు పరమ పరిశుద్ధ శరీరానికి రక్తానికి విరుద్ధంగా చేసినటువంటి పాపాలే బిడలారా. అందువలన ఈ గొప్ప పండుగ నాడు రెండు చేతులు గుండె మీద పెట్టి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. దేవా, నా బుద్ధితో, నా ఆలోచనతో, మానవ తెలివితేటలతో నేను ఎన్నో పొరపాట్లు చేసి ఉన్నాను, నిన్ను అర్థం చేసుకోలేకపోయానయ్యా, దూషించి ఉన్నాను. ఈ పరిశుద్ధ బలి పూజలో పాల్గొవటానికి విచ్చేసినటువంటి నన్ను నీ రక్తముతో కడిగి శుద్ధి చేయండి ప్రభువా. నీ సన్నిధికి వచ్చి ఉన్నాను, నన్ను నీ రక్తముతో కడిగి నీ సొంత బిడ్డగా మార్చి నా పాపములను పరిహరించమని, దోషములను పరిష్కరించమని, శాపములు పోగొట్టమని ఆ భగవంతుని అడిగి పెడుకుందాం. ఈ పశ్చాత్తాప గానం పాడుతుండగా కళ్ళు మూసుకుని ఎక్కడ దగ్గర చూడకుండా, దేవా, ఒక అన్యుడులాగా కాదు, అపరిచితులాగా కాదు, నీ సొంత కుమార్తెగా, కుమారుడుగా నన్ను మార్చండి దేవా, నీలో నీతో నన్ను ఐక్యపరచండి అని ప్రభు సన్నిధిలో అడిగి పెడుకుందాం. చేరితినయ్యాని పాదము నన్ను చేసుకోవయ్యాని సొంతము, చేరితినయ్యా నీ పాదము నన్ను చేసుకోవయ్యా నీ సొంతము, చేరితినయ్యానీ పాదము నన్ను
చేసుకోవయ్యా నీ స్వంతము చేరితినయ్యా నీ పాదము నన్ను చేసుకోవయ్యా నీ స్వంతము చేరితినయ్యాని వాదము నన్ను చేసుకోవయ్యాని సొంతము చేరితినయ్యా నీ పాదము నన్ను చేసుకోవయ్యా నీ సొంతము యేసయ్యా లోక ఆశలలో నాలో నుండి కడిగి తుడిచివేయండి ప్రభువా నీ సెలవ పాటలు ఆ పరిశుద్ధ రక్తమును జీవ జలమును నేను నగ్నిప్తి తెచ్చుకున్నలాగున నన్ను దీవించండి ప్రభువా అని ప్రార్థిద్దాం నన్ను కడగండి రక్తముతో శుద్ధి చేయండి యేసయ్యా అని ప్రార్థిద్దాం లోక ఆశలలో నాలు కడుగుము నీ సిలువ పాటులలో నాలు నిలుపుము లోక ఆశలను నాలో కడుగుము నీ సిలువ పాటులను నాలో నిలుపుము లోక ఆశలలో నాలో కడుగుము నీ సిలువ పాటులలో నాలో నిలుపుము లోక ఆశలలో నాలో కడుగుము సిలువ పాటులను నాలో నిలుపుము లోక ఆశలలో నాలో కడుగుము నీ సిలువ పాటులలో నాలో నిలుపుము లోక ఆశలను నాలో కడుగుము నీ సిలువ పాటులను నాలో నిలుపుము యేసయ్యా దివ్య సప్రసాదము నీవు సజీవుడుగా వేంచేసి ఉన్నావని నిన్ను చూసే తలంపు నాలో పెంచుమయ్యా నా ఆంతరిక నేత్రములు తెరవమయ్యా అని ప్రభు సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థిద్దాం ఆ యోగ్యత మాకు అనుగ్రహించండి దేవా నన్ను అర్హుడుగా మార్చండి దేవా అని ప్రార్థిద్దాం నిన్ను చూసే తలంపు నాలు పెంచుము నా ఆత్మీయ కన్నులను తెరిపించుము నిన్ను చూసే తలపు నాలో పెంచుము నా ఆత్మీయ కన్నులను తెరిపించుము నిన్ను చూసే తలంపు నాలు పెంచుము నా ఆత్మీయ కన్నులను తెరిపించుము నిన్ను చూసే తలపు నాలు పెంచుము నా ఆత్మీయ కన్నులను తెరిపించుము నిన్ను చూసే తలంపు నాలు పెంచుము
ఆత్మీయ కన్నులను తెరిపించుము. నిన్ను చూసే తలపు నాలో పెంచుము, నా ఆత్మీయ కన్నులను తెరిపించుము. చేరితినయ్యాని పాదము నన్ను చేసుకోవయ్యాని సొంతము. చేరితినయ్యా నీ పాదము నన్ను చేసుకోవయ్యా నీ సొంతము. చేరితినయ్యాని పాదము నన్ను చేసుకోవయ్యాని సొంతము. చేరితినయ్యా నీ పాదము నన్ను చేసుకోవయ్యా నీ స్వంతము. నన్ను చేసుకోవయ్యాని సొంతము, నన్ను చేసుకోవయ్యా నీ స్వంతము. నన్ను చేసుకోవయ్యాని సొంతము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి కల్వరి రక్తముతో మనలను కడుగి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. సంతోషముతో ఉత్సాహముతో మహిమగానం పాడుకుంటూ ఆ తండ్రి దేవుని యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మదేవుని ఘనపరుస్తాం. చప్పట్లతో ఆనందముతో ఈ మహిమగానం పాడుకుందాం బిడ్డలారా. సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, భూలోకమున మంచి మనసు కలవారికి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా 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 మహిమా, భూలోకమున మంచి మనసు కలవారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము ఆరాధించుచున్నాము మిమ్ము కీర్తించుచున్నాము మిమ్ము కీర్తించుచున్నాము. మీ మహావైభవమునకై మీకు వందనములర్పించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, భూలోకమున
మంచి మనసు కలవారికి శాంతి 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 జనితైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా లోక పాపముల పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము లోక పాపములన్ పరిహరించు ప్రభువా మా మనవీనాలకించుము పితగుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా మాకు దయ చూపుము మాకు దయ చూపుము సర్వేశ్వరునికి మహిమా 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 లోకమున మంచి మనసు కలవారికి శాంతి 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 మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభు పవిత్రాత్మతో నుండు ప్రభు ఆమెన్ ప్రార్థించుదము అనురాగముతో మమ్ము కాపాడువో సర్వేశ్వరా ఈ అద్భుత వరముల ద్వారా మీరు మీ కుమారుని మరణ చిహ్నమును మాకు ప్రసాదించి తిరి ఆయన పవిత్ర శరీర రక్తములను యోగ్య రీతిని పూజించుచు ఆయన రక్షణ ఫలమును కూడా మేము నిత్యము అనుభవించు భాగ్యమును మాకు ప్రసాదింపుమని మిమ్ము ప్రతి మాలుకొనుచున్నాము మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నా మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 2వ వచనము నుండి 3వ వచనం వరకు మరియు 14వ వచనము నుండి 16వ వచనం వరకు. ప్రభువు ఈ 40 ఏండ్లు మిమ్ము ఎడారిలో నడిపించుటను జ్ఞాప్తికి తెచ్చుకొనుడు. మీకు వినయము నేర్పుటకు మీ హృదయములను పరీక్షించుటకు మీరు తన ఆజ్ఞలను పాటింతురో లేదో తెలుసుకుంటకు అతడు పయనము ఉపయోగించుకొనెను. అతడు మీకు అనుకవును నేర్పెను. మిమ్ము మొదట ఆకలితో బాధించి అటు పిమ్మట మన్నా భోజనమును అనుగ్రహించెను. ఇట్టి భోజనమును మీరు కానీ మీ పితారులు కానీ ఏనాడు ఆరగించి ఎరుగరు. నరుడు కేవలము భోజనం వలననే
జీవింపజాలడు. కానీ ప్రభు సెలవిచ్చు ప్రతి వాక్కు వలన కూడా జీవించననియు తెలియజేయుటకే అతడు అట్లు చేసెను. మీరు కోరుకున్న పదార్థములన్నీయు భుజించిన తరువాత మీరు వసించుటకు సుందరమైన భవనములను నిర్మించుకున్న పిదప మీ పశువులు గొర్రెల మందలను వెండి బంగారములను సిరి సంపదలు అభివృద్ధి చెందిన పిమ్మట గర్వముతో విర్రబీగి మిమ్ము ఐగుప్త దాస్య గృహము నుండి విడిపించిన ప్రభువును విస్మరింపుకుడు. అతడు మిమ్ము సుదీర్ఘమును భయంకరమునై విషసర్పములతోనూ తేళ్లతో కూడిన ఎడారి గుండ నడిపించుకుని వచ్చెను. నీళ్లు దొరకని ఆ మారుభూమిలో కఠిన శిల నుండి నీళ్లు వెరివరించెను. మీ పూర్వీలు కని విరిని ఎరగని మన్నాత మిమ్ము ఎడారిలో పోషించెను. ఈ రీతిగా ప్రభు మీకు వినయము నేర్పెను, మిమ్ము పరీక్షించెను. అతడు ఇంతగా శ్రమపడినది చివరకు మీకు మేలు చేయుటకి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. నీ సన్నిధిలో దేవా ప్రతి దినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతి క్షణం కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతి దినం ధ్యానింతును వాక్యమును దేవా ప్రతిక్షణం నిరంతరం నీ నామమునే గానము చేసేదను ప్రతిక్షణం నీ సన్నిధినే అనుభవించెదను కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతి దినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతి క్షణం
రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరంధీలకు వ్రాసిన మొదటి లేఖ అధ్యాయము 10 పవిత్ర వచనములు 16 నుండి 17 వరకు. దీవెన పాత్రలోనిది. మనము ఆశీర్వదించి త్రాగునప్పుడు క్రీస్తు శరీరమున మనము పాలు పంచుకొనుట లేదా? రొట్టెను విరిచినప్పుడు క్రీస్తు శరీరంలో పాలు పంచుకొనుట లేదా? ఒకే రొట్టె అగుటచే పెక్కుమందిమైనను మనము అందరమును ఒకే శరీరము. ఏలైనా మనము అందరమును ఆ ఒకే రొట్టెయందు పాలు పంచుకొనుచున్నాము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం ప్రభు సన్నిధిలో ఆనందమే ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండురుగాక. పునీత లూకాగారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. లూకా సువార్త 9వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 11 నుంచి 17 వరకు. జనసమూహములు ఈ విషయమును తెలుసుకుని వారిని వెంపడించెను. యేసు వారిని చేరబిలిచి దేవుని రాజ్యమును గురించిన విషయములను వారికి తెలియపరచి రోగులను స్వస్థపరచను. ప్రొద్దుర్గుంకన ఆరంభించినప్పుడు 12 శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, ఇక వీరిని పంపివేయుడు, పల్లె పట్టణములకు వెళ్ళి వారికి కావలసిన భోజన సదుపాయములు చూచుకుందురు అని ఆయనతో చెప్పిరి. మీరే వీరికి భోజనము పెట్టుడు అని ఆయన పిలకగా, మా యొద్ద ఉన్నవి 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే, మేము పోయి వీరికి అందరకు కావలసిన ఆహార పదార్థములు తెచ్చుకుందుమా అని శిష్యులు అడిగిరి. అచ్చటి రమ్మారమి 5000 మంది పురుషులు ఉండిరి. వారిని పంక్తులు తీర్చి పంక్తికి 10 మంది చొప్పున కూర్చుండబెట్టుడని ఆయన శిష్యులతో చెప్పగా వారు అట్లే కూర్చుండబెట్టిరి. వెంబట యేసు ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకుని ఆకాశ వైపు చూచి వానిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు వడ్డింపుడు అనే శిష్యులకు అందించెను.
వారందరూ భుజించి సంతృప్తి చెందిన పిదప మిగిలిన మొక్కలు శిష్యులు 12 గంపలకు ఎత్తిరి. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఎంతో భక్తితో విశ్వాసముతో మన విశ్వాస సంగ్రహ ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల అతని యొక్క ఏక పుత్రుడు మన యొక్క నాదుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాం. ఇదిగో పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంతియస్ పిలాతుసుని అధికారములోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాదాలకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పెదైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కాథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. బిడ్డలారా, ఇది అర్పణ సమయము. ఆన్లైన్లో ఈ పరిశుద్ధ బలి భోజనాలు మీరు పెట్టించినటువంటి ఇంటెన్షన్స్ ప్రార్థనలు అన్నిటినీ మనసులో తలంచుకుంటూ భక్తితో ప్రార్థనలో ఉండండి. వరములేగా ఏమి అర్పింతును దేవా, నా సర్వం నీ ఒసగిన వరములేగా. కన్న తల్లి నిన్ను మరచిన నేను మరువనని పలికిన తండ్రి నీకు నేను. ఏమి అర్పింతును దేవా, నా సర్వం సగిన వరములేగా. ఆపేలు నీ అర్పణ కన్నా మేలైనది అర్పించగలనా? అబ్రహాముని బలి కన్నా మిన్నైనది నేనివ్వగలనా? ఆబేలుని అర్పణ కన్నా మేలైనది అర్పించగలనా? అబ్రహాముని బలి కన్నా మిన్నైనది నేనివ్వగలనా? ఈ అప్ప ద్రాక్ష రసములతో కలిపి నా చిన్ని హృదయాన్ని అర్పించెద దేవా. ఈ అప్ప ద్రాక్ష రసములతో కలిసి నా చిన్ని హృదయాన్ని అర్పించెద దేవా. దేవా చేకొనుమ నీ కొరకే జీవించిద. ఏమి అర్పించను దేవా, నా సర్వం నీ ఒసగిన వరములేగా. ఏమి అర్పించను దేవా, నా సర్వం నీ ఒసగిన వరములేగా. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పెదైన సర్వేశ్వరునికి అంగీకారం అగనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలి స్వీకరించుగాక. చేతులు జోడించి రెండు కళ్ళు మూసుకుందాం బిడ్డలారా.
ఈనాడు పరిశుద్ధ బలి భోజనం స్పాన్సర్షిప్ చేసిన రెండు కుటుంబాలను వారి వ్యక్తిగత ప్రార్థనలను ఈ బలిలో మనము తలంచుకుందాం. అలాగే పరిశుద్ధ బలి పూజ పెట్టించినటువంటి కుటుంబాలను జ్ఞాపకం ఉంచుకుందాం. ఏ ఉద్దేశ లక్ష్యము నెరవేరాలని వారు ఈ భక్తి కృత్యములు నిర్వహించి ఉన్నారు, దేవుడు వారిని దీవించాలని ఆశీర్వదించాలని ప్రార్థిద్దాం. అలాగే కరోనా మహమ్మారితో లోకమంతా యుద్ధం చేస్తుండగా ఈ బలిలో పాల్గొంటున్న మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు కాచి కాపాడి సంరక్షించాలని, ఈ మహమ్మారిని విడిపించమని ప్రార్థిస్తాం. యేసుక్రీస్తు పరమ పరిశుద్ధ శరీరక్త పండుగ ఈనాడు మనం కొనియాడుతుండగా విశ్వాస వరము పరిశుద్ధాత్మ మీకు ప్రసాదించి ఆంతరిక నేత్రములు తెరవబడినప్పుడు అతనిని నిజంగా దర్శించడానికి చూడటానికి భాగ్యం మనకు కలగాలని ప్రార్థిస్తాం. అలాగే యేసుక్రీస్తు పరమ పరిశుద్ధ శరీరానికి రక్తగానికి విరుద్ధంగా లోకవ్యాప్తంగా జరుగుతూ ఉన్న చేస్తున్న సకల అవమానాలకి, సకల పాపానికి, అవిశ్వాసానికి పరిష్కారము ఈ బలిలో మనం కోరుకుంటూ ప్రార్థిద్దాం. అలాగే బలిలో పాల్గొంటున్న ఆన్లైన్లో ఉన్న మీరందరి ఎన్నో కోరికలు ఉన్నాయి, ప్రార్థనలు ఉన్నాయి, నివేదనములు ఉన్నాయి. అవి అన్నీ ఆ భగవంతుని బంగారు చేతికి సమర్పించుకుంటూ దేవా నన్ను పోషించి సంతృప్తిపరచి నీ బిడ్డలుగా మమ్మల్ని మార్చి పరలోకం వైపు మేము ఎదురు చూస్తూ జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని మా ప్రార్థన సాయం కోరిన ఒక్కొక్కరిని కూడా తలంచుకుంటూ ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక, మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము, మన దేవుడైన ఎలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వార పావన పిత సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటును మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. వారి నిజమైన నిత్య గురువు శాశ్వత బలి అర్పణను స్థాపించితిరి. తమ్ము తామే మొదటి రక్షణ బలిగా మీకు అర్పించుకుని వారి జ్ఞాపకార్థము దీనిని చేయమని ఆజ్ఞాపించిరి. మా నిమిత్తం బలి అయిన ఆయన మాంసమును భుజించి మేము పుష్టి నొందుచున్నాము. మా కొరకే చెందిన ఆయన రక్తమును పానము చేసి మేము శుద్ధి నొందుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనలతోనూ అధిపతులతోనూ ఏకమై నిరంతరము నిన్ను కీర్తించుట ఎట్లనగా. సంతోషముతో ఓసానగానం పడుకుంటాం, ఆ భగవంతుని స్తుతించి ఆరాధిస్తాం. హోసానా, 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 హోసానా. పెదవినందు మధురం పొంగి పొరలగా,
దావీదు సుతునకు హోసాన పాడగా వేదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతునకు హోసాన పాడగా దూతల స్తుతి గానముతో స్వర్గవాసులందరితో దేవాది దేవునకు స్తుతులు పాడుదా దేవాది దేవునకు స్తుతులు పాడుదా హోసానా 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 ధన్యులు ప్రతి వారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తి నొందగా ధన్యులు ప్రతి వారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తి నొందగా నదులను సెలయేరులను గాలియును మేఘమును నదులను సెలయేరులను గాలియును మేఘమును భూలోక వాసులను స్తుతులు పాడుదా భూలోక వాసులతో స్తుతులు పాడుదా హోసానా 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 సాధ్యమైతే మోకరించండి పరిశుద్ధాత్మ ప్రభావము ఈ కానుకలను పరిశుద్ధపరచ మనందరి విశ్వాసమును బలపరచ మనం ప్రార్థిస్తాం పావన పిత మీ నిజముగా పరిశుద్ధులు మీ సృష్టి అంత మేము సుధించుట యుక్తము ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు ప్రపంచమాద్య అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచున్నారు. కావున ఏలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వినిని పవిత్రపరచ ప్రతి మాలుకొనుచున్నాము. ఏ విధమున ఈ విమానాదుడును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమోనందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రాంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
అర్పితముగానే భోజనానందరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచో ఇట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది మన విశ్వాస రహస్యము ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము నీ ఉత్థానమును చాటెదము ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము నీ ఉత్థానమును చాటెదము మీరు మరలా వచ్చు వరకు వేచియుం మరళా వచ్చు వరకు వేచియుందుము కనుక తండ్రి యేసుక్రీస్తులో పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సొగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సమకును మోకరించి ఈ యేసుక్రీస్తు పరమ పరిశుద్ధ శరీరక్త పండుగను కొని అరటానికి మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుతూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలేవారిగా మమ్ము పరిశుద్ధాత్మతో అభిషేకించి విశ్వాసవరమును మాకు అనుగ్రహించమని ప్రతిమాలుకొనుచున్నాం. ఏలిన వార ప్రపంచమంతంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తుమ్మ బాలాపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులు, గురువులు, మఠకన్యలను, మీ సేవకులు, సేవకులందరినీ విశ్వాసమందును పరిశుద్ధాత్మ వరములు ఫలమునందును వారిని అభిషేకించి నడిపించమని ప్రతి మాలుకొనుచున్నాం. ఉత్థానమగ్ధమును అన్నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. ప్రభువా, ఈ మాసలో పాల్గొంటున్న ఈ బిడ్డలందరి కుటుంబాలలో మరణించిన తల్లిదండ్రుల, పూర్వీకుల, బంధువుల ఆత్మవిశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తున్నాం. కరోనా మహమ్మారి వలన చనిపోయిన లక్షలాది మంది ఆత్మలను నిత్య విశ్రాంతికి నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఉద్ధరించు స్థలంలో బీడింపెడుతున్నటువంటి ఘోరమైన దండన గురి అవుతున్న ఆత్మలపై కరుణించి వారిని నీ అక్ష సౌభాగ్యములోనికి చేర్చమని ప్రార్థిస్తున్నాం. మా అందరిపై దయచూపండి. దేవుని కన్య తల్లిగా మరి మాతోనూ, ఆమె భర్త అయినప్పుడు యోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన ఇప్పటిని ఆత్మలందరితోనూ మాకు నిత్యజములో భాగం ప్రసాదించుము. మరి ముఖ్యంగా దేవా, ఈనాడు ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసినటువంటి ఒక విశ్వాసి, ఒక కుటుంబము, వారి యొక్క కృతజ్ఞత ప్రార్థనలను దయతో ఆలగించమని ప్రార్థిస్తున్నాం. అలాగే సిల్ల కుమార్,
శరత్ చంద్ర అండ్ దివ్యశ్రీ ఈ కుటుంబంలో వారు స్పాన్సర్ చేస్తున్నటువంటి ఈ పరిశుద్ధ బలి స్వీకరించి వారి ప్రార్థనలను వారి నివేదనములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆన్లైన్లో మాసులో పాల్గొన్న ఈ బిడ్డల మనస్సులో ఉన్న వందలాది కోరికలను వేలాది ఆశలను మేము అర్పిస్తున్నాను ప్రభువా. ఈ దివ్య శరీరములు రక్తములు నువ్వు వేయించేసి ఉన్నావని ఆ గాఢమైన నమ్మకం విశ్వాసము ఈ బిడ్డల్లో బలపరచమని ప్రార్థిస్తున్నాం. నా శరీరం భుజించిన రక్తం పానం చేయవారు నిరంతరము జీవింతురని అంతిమ దినంలో వాణి నేను లేపుదని నీ వాగ్దానం ఈ బిడ్డల జీవితంలో యథాకాలం జరిగి తీరునుగాక అని ప్రార్థిస్తున్నా. మరణానంతరము మీతో కలిసి నిత్యానంద భాగ్యం మేము పొందినట్లుగా చేయమని ఈ మా ప్రార్థనలను మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పరిశుద్ధాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగొనుగాక. భగవంతుని తండ్రి అని పిలుచు భాగ్యము యేసుక్రీస్తు మనకు ప్రసాదించి ఉన్నాడు. విశ్వాసముతు చేతులపైకి లేపి ఆ ప్రార్థనను భక్తితో ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజించబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో ఈ బిడ్డలందరికీ సైతాను ప్రభావము నుండి, చేతపడి మంత్రశక్తుల నుండి, కరోనా మహమ్మారి నుండి, యేసు క్రీస్తు శరీరమును రక్తమును విశ్వాసముతో అంగీకరించడానికి ఆటంకముగా ఉన్నటువంటి అన్ని అవనమ్మకాలను, సైతాను కలిగించి ప్రతి గ్రుడ్డితనమును యేసు శరీరక్తములో బంధించబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. మీ మోక్షానందమును మా రక్షకుడు అని యేసు క్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానం మీకు కోసుకున్నాను అని మీ అపోస్తలుడు వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను మా బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును వారి భక్తి క్రియలను ప్రార్థనలను కటాక్షింపము. మీ చిత్త ప్రకారం వీరందరికీ నిజమైన మీ శాంతిని సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల
లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో మన కొరకై విరగ కొట్టబడిన యేసు శరీరము, ఇదిగో మన కొరకై చిందబడిన యేసు రక్తము. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులరు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీరక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, లాక్డౌన్ అయిపోయింది కానీ అన్ని చర్చిలలో మాసస్ లేవు. అతి శ్రేష్టమైన పండుగ నాడు ఆయన శరీరము రక్తము స్వీకరించే అవకాశం మీకు చాలామందికి లేదు. ఒక నిమిషం గళ్ళ మూసుకొని సాక్రమెంటలీ కాకపోయిన విశ్వాసముతో యెషయా నా హృదయంలోనికి వెంచేసి రండి, నీ ప్రసన్నతను మాకు అనుగ్రహించండి, మా అందరి దాహమును ఆకలి దప్పికను తీర్చి నీ యొక్క దివ్య శరీరమై రక్తమై మాలో వేయించేసి రండి యేసయ్యా. నిన్ను ప్రేమిస్తూ ఉన్నానయ్యా, నిన్ను నమ్ముతూ ఉన్నానయ్యా, నీకోసం నా హృదయము నా గుండెను సిద్ధపరచి ఉన్నానయ్యా అని దాహమతో ఆయన ప్రసన్నత అనుభవించడానికి ప్రార్థనలో ఉండండి. సృష్టికి ప్రాణం మన ముక్తికి మూలం. సోదరా సోదరి, సోదరా సోదరి, ప్రేమ విందులో పాలు పంచుకో, స్వర్గ సిరులను అందిపుచ్చుకో. శ్రీ యేసుదేహం జీవాహారం, శ్రీక్రీస్తు రక్తం జీవన పానం. నా ఉత్థానంలో
స్నేహితుడా, నీకు భాగముందని తెలుసా, నా ఉత్థానంలో స్నేహితుడా నీకు భాగముందని తెలుసా, మన చెలిమికి నేడే శ్రీకారం, నీపై చెరగదు నా మమకారం, మన చెలిమికి నేడే శ్రీకారం, నీపై చెరగదు నా మమకారం అని పలికెను శ్రీయేసుదైవం, అని పలికెను శ్రీ క్రీస్తు నేస్తం. సోదరా సోదరి, సోదరా సోదరి, ప్రేమ విందులో పాలు పంచుకో, స్వర్గ సిరులను అంది పుచ్చుకో. శ్రీయేసు దేహం జీవాహారం, శ్రీక్రీస్తు రక్తం జీవన పానం. ప్రార్థించుదము. యెషయా పాపములో పడి అంధకారములో మృగ్గిన మీ బిడ్డలకు పాపక్షమాపణమును శాప విముక్తిని నీ కలువరి సిలువ మరణము ద్వారా ప్రసాదించినందుకు మీకు వందనములు. మా ఆధ్యాత్మిక భోజనముగాను పానీయముగాను మీ శరీరము రక్తము మాకై ధారపోసిన ఆ కడరా చివరి విందును మరొకసారి అర్పించే యోగ్యతను మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. ప్రత్యక్షముగా నీ శరీరము రక్తము స్వీకరించిన మేము ఆత్మలో పంచుకున్నటువంటి ఈ బిడ్డలందరినీ కూడా ఆ శరీరము ద్వారా రక్తము ద్వారా బలపరచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ బలిభోజులో మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానములన్నీ ఈ బిడ్డల జీవితంలో యథాకాలం జరిగి తీరునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఇహలోక జీవిత యాత్ర ముగించినప్పుడు నీతో కలిసి పరలోకములో నిత్య ఆనంద భాగ్యమును మేము పొందుదుముగాక. ఆమేన్. మా ఈ లోక జీవిత దుఃఖ దూరితములోను, జీవిత ఒడుదొడుకులలోను, వేదన బాధలోను, అప్పుల సమస్యలోను, రకర రోగ వ్యాధి బాధలలోను ఈ శరీరమును రక్తం మమ్మ బలపరచి విశ్వాసములు స్థిరపరచి నడిపించునుగాక. ఆమేన్. ఈ పరమ పవిత్ర యేసుక్రీస్తు శరీరక్త పండుగను కొనియాడుతూ ఆన్లైన్లో మాసంలో పాల్గొన్న బిడ్డలందరినీ వారి కుటుంబాలను సదా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కచికపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు సేవలో ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, లాక్డౌన్ అయిపోయింది. సాధ్యమైతే మీ విచారణకు వెళ్ళి విచారణ ఫాదర్ను కలిసి పరిశుద్ధ బలిభోజులు ప్రత్యక్షంగా పాల్గొవటానికి ఆ శరీరము రక్తము స్వీకరించటానికి మీరు ప్రయత్నం చేయండి. కానీ సోషల్ డిస్టెన్స్, మీ ఆరోగ్యము మీరు కాపాడండి.
ఆన్లైన్లో ప్రతి శనివారం ప్రతి ఆదివారం మీకు ఈ పరిశుద్ధ బలిని సప్రసాద ఆరాధనను స్వస్థత ప్రార్థన మేము నడిపిస్తూ ఉన్నాం. ఉదయం 5 గంటలకి యూట్యూబ్లో మీకు ఈ యొక్క ఆధ్యాత్మిక విందు వచ్చేస్తూ ఉంది. మీరు మీ అవసరాల కోసం పరిశుద్ధ బలి పూజ పెట్టించాలనుకుంటే మీ ప్రార్థన విన్నపాలు మా ఈ నంబర్లో మీరు తెలియచేయండి. అలాగే మా మధ్యస్థ ఇండస్ట్రీ టీమ్ మెంబర్స్ మీ అందరి కోసము ప్రతిరోజు ప్రార్థనలో ఉంటారు. ఒక శనివారం కానీ ఒక ఆదివారం కానీ ఒక పరిశుద్ధ బలి పూజ ఆధ్యాత్మిక ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలని మీరు అనుకుంటే ఒక శనివారం లేదా ఒక ఆదివారం 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. రివిలరా ఆ ఆత్మ ప్రేరణ మీకుంటే మీరు ఈ సువార్త పరిచర్యలో మాతో భాగస్థులై ఉండి దేవుని ఆత్మరక్షణ కార్యమును మనము విజయవంతంగా కొనసాగించవచ్చు. దేవుడు మీ అందరినీ కూడా ఈ గొప్ప పండుగ నాడు దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. చేసిన మేలులని మరి మరి తల చేదము కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదము. నీవు చేసిన మేలులని మరి మరి తల చేదము కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదము. ఇలలో నీ ప్రేమలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. ఇన్నేళ్ళు ఇలలో నీ ప్రేమలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులని మరి మరి తల చేదను కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను.